श्री रामकृष्ण प्रभा चैनल नो चूडंडी मासपत्रिकनु चदवंडी। అమ్మాయిల్ని భోజనశాలకు తీసుకుని వెళ్ళు, పూజారి గారికి చెప్పు వీళ్ళకు ప్రసాదం పెట్టమని. అలాగేనమ్మా, పదండరా. ఓ వీరేశ్వర, దేవాదిదేవా, మాకన్నీ ఇచ్చావు. నాకెన్నో సుఖాలు, సంపదలు, మంచి భర్త, సంసారం అన్నీ ఇచ్చావు. వంశాన్ని ఉద్ధరించే ఒక్క మగబిడ్డను కూడా ప్రసాదించు తండ్రి. నా ఈ ఒక్క కోరిక నెరవేర్చు, నా మనోవాంఛ నెరవేర్చు తండ్రి, నా మనోవాంఛ నెరవేర్చు. ఓ నువ్వా, ఇంత రాత్రి వరకు నిద్రపోలేదా? మీకు విషయం చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను. ఓ, ఏమైనా దుర్వార్త ఏంటి? లేదు లేదు, అలాంటిదేమీ కాదు. నిద్దట్లో ఓ వింత జరిగింది, నేను అద్భుతమైన కలగన్నాను. ఓ అలాగా, ఏం కలగన్నావేంటి? నేను చూస్తుండగాని మన ఇంట్లో శివుడి చిత్రపటం నుండి ఓ గొప్ప కాంతిపుంజం వెలువడింది. అదో శిశురూపం తాల్చి నాలో లీనమైపోయింది.
ఇంతలో నాకు మెలకు వచ్చేసింది. ఓ, చాలా మంచి వార్తే చెప్పావు. అవును, నాకు విషయం చెప్పండి. కలలు చాలా వరకు నిజమవుతాయని అందరూ అంటుంటారు కదా. నిజమవుతాయా అంటావు? ఆ, అవుతాయి గాని ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను పని పూర్తి చేసుకుని వస్తాను. త్వరగా బండి కట్టమని చెప్పు, గంగా స్నానానికి వెళ్ళాలి. ఇవాళ మకర సంక్రాంతి, మన ఇంట్లో అబ్బాయి పుట్టాడు రా. అబ్బాయి వెళ్ళు, గుళ్ళో పూజలు చేయమని చెప్పు. కృష్ణ, నువ్వు పంచతువాల పట్రా. పగలగొట్టేశావా? ఇంకోకుండా పగలగొట్టేశావా? ఏం చేయను, అందుకుండా అంత పైన ఎందుకు పెట్టావు? ఓ, ఎందుకా? ఉండు, నీ పని చెప్తా. కాంతు, వీణ్ణి పట్టుకో, గదిలో పెట్టి తాళం వేద్దాం. నన్ను బంధిస్తారా? వనమాలి, నన్ను. ఓ వనమాలి, నన్ను. కృష్ణ, ఒడ్లు. మదం, వస్తున్నానమ్మా. అబ్బబ్బా, మీరంతా ఎక్కడ చూస్తారా? పట్టుకోవాణ్ణి, పట్టుకుని గదిలో పెట్టి తాళం వేసేయ్. ఓ, పద పద పద. అబ్బబ్బబ్బా, వీడితో వేగలేక చచ్చిపోతున్నాను. ఆ శివుణ్ణి ఓ కొడుకునివ్వవయ్యా బాబు అంటే ఓ పేద భూతాన్నిచ్చాడు. దాసుగారు, ఓ దాసుగారు, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? మధుర కబుర్లేంటి? మధురకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా చిన్నబాబు, నువ్వు ఇస్తావా? నేనేమన్నా, నేనెక్కడి నుంచిస్తాను? అయినా ఉండు, చూస్తాను. చేరాధే. అయ్యో అయ్యో అయ్యో, ఉండు, నీ పని చెప్తా. బాబాయ్, ఈ రాత్రి కూడా 60 మందికి వంట చేయాలి, గుర్తుందిగా? గుర్తుందమ్మా. అమ్మా అమ్మా, బిలే ఏం చేశాడు చూసారా? అబ్బా, ఇప్పుడేగా గదిలో పెట్టి తాళం వేశాం. బాబుగారి కోటు కిటికీలోంచి హరిదాస్కి ఇచ్చేశాడు. అబ్బబ్బా, నా వల్ల కావడం లేదు బాబు, పద చూద్దాం. ఎరా బిలే, మీ నాన్నగారి కోట ఎవరికో ఇచ్చేసావుటగా? ఆ, హరిదాస్ గారికి ఇచ్చేశాను. అదేంట్రా, ఎందుకు ఇచ్చావు? పాపం ఆయన మర్రే వెళ్ళాలి కదా, టికెట్ కి డబ్బులు లేవట, కోట అమ్మి ఆ డబ్బులతో వెళ్తా అని. ఓ, ఆ కోట లేకపోతే వాటికి టికెట్ డబ్బులు దొరకవటనా? నీ పని ఇలా కాదు, పట్టుకోవేవాణ్ణి, ఈ రోజంతా కట్టి పడేద్దాం. నన్ను కట్టేస్తారా? నన్నెవరు బంధించలేరు. ఆ, పట్టుకోండి పట్టుకోండి. ఏయ్ బిలే,
ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? చూడు చూడు ఏం చేస్తున్నావు? ఏం కిష్కిందాకండో చూడు. ఓ బిలే వినరా, మళ్ళీ ఇంకొకటి పడేసావేంట్రా? ఓడి గారు రెండు పడేస్తా. కొంచెం ఆగరా. ఓ శాలు, ఓ బక్కెట్తో నీళ్లు తీసుకురా. ఒరే పట్టుకోవే పట్టుకో. ఏది ఆ నీళ్ళు ఇలా ఇవ్వు. ఒడ్లు నన్ను ఒడ్లు. శివ 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 శివ. బిలే, ఓ బిలే. అబ్బా గాల్ చేకు, నోరు మూసు కూర్చో. నువ్వేగా చెప్పావు ధ్యానం చేస్తే జడలు కడతాయని, ఇంకా కట్టలేదే? కడతాయి జడలు కడతాయి, నువ్వు తొందర పడిపోతే అయిపోదు. ముందు కళ్ళు మూసుకొని శివుణ్ణి ధ్యానం చెయ్యి. ఓ మీరు ఇక్కడున్నారా? నేను ఇల్లంతా వెతుకుతున్నాను. మేమిప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఏం ధ్యానం? జడల ధ్యానం పెద్దమ్మా. జడల ధ్యానం ఏమిట్రా? అవునమ్మా, మేము సపర్ నుంచి ధ్యానం చేస్తున్నాం కదా, మాకు ఇంకా జడలు కట్టట్లేదేంటి? మీకు జడలు కట్టడం ఎందుకురా? అవునమ్మా, ఆ రోజు సారు చెప్పారు కదా ధ్యానం చేస్తే జడలు కడుతుందని. ఆ జడలతో మీకు పనేంటి? పదండి అన్నం చింద్రు గాని. ఏయ్ బిలే, ఏంటి నువ్వు హుక్కా తాగుతున్నావా? అదే చూస్తున్నా, హుక్క పిలిస్తే ఎలా ఉంటుందని. ఎలా ఉంటుందా? ముసల్మాన్లు హుక్కా తాగితే కులం గంగలో కలిసిపోతుంది. కులం అంట కులం. వనమాలి వనమాలి, పేపర్లన్నీ బ్యాగ్ లో సర్దేశావా? చూడండి బాబు, మన బిలే ఏం చేస్తున్నాడో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేం లేదు నాన్న, ముసల్మాన్ల హుక్కా తాగితే కులం ఎలా గంగలో కలుస్తుందో చూద్దామని. ఓ నీ అల్లరి ఎక్కువైందిరా, నీ కులమేం గంగలో కలవదు గానీ పైగా హుక్కా తాగటం నేర్చుకుంటున్నావా? ముందు దాన్ని అక్కడ పెట్టు, పెట్టక్కడ. వెళ్ళు యూనిఫామ్ వేసుకున్రా, స్కూల్కి వెళ్దు గాని. వనమాలి, ఆ కాగితాలు సర్దావా? ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు, ఒక్క పని సరిగా చేయవు, అన్నీ నేనే చేసుకోవాలి. তথাপি নাহিক কিছু শ্রম এক্ষণ সাগর লঙ্ঘন কথা অমৃতের ভাণ্ড শুনিলে পাতক রাশি হয়ে খণ্ড আম্মা আ কাণ্ড চরু আম্মা ఏ కాండ చదవాలి? హనుమంతుడు గంధమాధన పర్వతం దగ్గర ఉంటాడే అది. ఓ అదా. చౌసట్టి జయం సేయి గిరి బరుకన్ ఏక కనే ఉపరిలు వీర హనుమాన్ అబ్బా ఒక్కసారి వినగానే కంటతో వచ్చేసిందే. అక్క నీ కొడుకు తప్పకుండా లాయర్ అవుతాడు. ఇదిగో నువ్వే చదువు. బిలే. ఓ నాన్న, మీరేంటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు, నువ్వు బొత్తిగా నల్లపూసవు అయిపోయావు. ఇంట్లో ఎవరిని అడిగినా మామయ్య వాళ్ళ ఇంట్లో ఏకాంతంగా చదువుకుంటున్నాడని చెప్పారు, అందుకే నేనే వచ్చాను. అదే తినడం పడుకోవడం అంతా ఇంట్లోనేగా చేస్తున్నాను, ఎక్కడైతే చదువుకోవడానికి అది వాతావరణం బాగుంటుందని. అదేంట్రా, బోలెడన్ని గదులున్న పెద్ద భవనం మనది, అందులో నీకు ఇష్టమైన గదిలో ఉండొచ్చుగా. లేదు లేదు, ఇల్లు వదిలేసి మామయ్య వాళ్ళ ఇంట్లో చదువుకోవటం ఏమీ బాగాలేదు. దీనివల్ల విశ్వనాథ దత్త ప్రతిష్ట పెరుగుతుందా? మీ ప్రతిష్ట పెంచడానికే నేను ప్రయత్నిస్తున్నాను నాన్న. అదెలాగా? ఇంట్లో ఎంతోమంది, వాళ్ళందరూ గోల, చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను నాన్న. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, అయినా ఇక్కడ చదువుకోవడానికి చాలా వీలుగా ఉంది నాన్న. సరేరా, నీ చదువుకు ఆటంకం కలిగించే పని నేనెప్పుడూ చేయను, నీకు ఎలా వీలైతే అలా చేయి. కానీ మధ్య మధ్యలో నిన్ను చూడాలని మాకు కూడా అనిపిస్తుందిగా. నేను ఇంటికి దగ్గరగానే ఉన్నాను కదా నాన్న. ఇంటి దగ్గరగా ఉండడానికి ఇంట్లో ఉండడానికి తేడా లేదంటావా? సరే నీ ఇష్టం, నీకు బిడ్డ పుడతాడు, నువ్వు తండ్రి అవుతావు, అప్పుడు తెలుస్తుంది ఈ తండ్రి మనసులో ఆవేదన. అవన్నీ అలా ఉంచండి, పరీక్షలు అయిపోయిన తర్వాత తిరిగ్గా అన్నీ మాట్లాడుకుందాం. భేష్, అలాగే కానీ ఒరే
నీమీద నాకెన్నో ఆశలున్నాయిరా. నువ్వు బాగా చదివి ఈ దేశంలో ఉన్న గొప్పవాళ్లలో నువ్వు ఒకడివిగా ఎదిగి మన వంశానికి మంచి పేరు తేవాలి. అప్పుడే కదరా మీ అమ్మకు నాకు పుత్రోత్సాహం కలిగేది. మీ ఆశలు వ్యర్థం కానివన్నాన. తెలుసురా, నాకు తెలుసు. నీ అభివృద్ధి కోసం ఆ భగవంతుణ్ణి నేను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. వస్తా. ఓ నరేన్. ఎవరు? ఓ దాశరథి. అరే, రేపు కాక ఎల్లుండి పరీక్ష. పరీక్షకు సంబంధించిన పుస్తకాలు వదిలేసి ఇవన్నీ చదువుతున్నావా? అరే పోరా, ఈ పరీక్షల్లో ఏమీ లేదు. వాటిలో పాస్ అవడమే జీవితోద్దేశం కాదు. పాస్ అవ్వాలంతేగా, దానికి సరిపడగా ఎంత అవసరమో అంతే చదివితే చాలు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏం మేధస్సురా నీది. పేజీ మొదట్లో చదవగానే సారాంశం మొత్తం అర్థమైపోతుంది. అరే, అక్కడ అలా తాడుగట్టుందేంట్రా? తాడా? కాళ్ళకు కట్టుకుందామని. కాళ్ళకు కట్టుకుంటావా? ఎందుకు? చదువుతుండగా నిద్రొస్తుంది. నిద్రలో కొంచెం తోలగానే కాళ్ళకు కట్టిన తాళ్ళు ఆగుతుంది. వెంటనే మెలకు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో టీ కాఫీ తాగుతుంటాను. నువ్వు టీ తాగుతావా? వద్దురా. ఏ, కులం చెడుతుందా? చచ్చా, అదేం కాదురా. మరి అవును, నువ్వు ఈ మధ్య బ్రహ్మ సమాజానికి వెళ్తున్నావు అని విన్నాను. అక్కడ నా పేరు నమోదు చేసుకున్నారు. ఏ, వాళ్ళ భావాలు చాలా బాగున్నాయి. జాతి భేదం లేదు, స్త్రీలు కూడా చదువుకోవచ్చు, మూఢ విశ్వాసాలు కుసంస్కారాలు ఏమీ లేవు. ఇవన్నీ మంచి విషయాలేగా. కానీ నేను దేనికోసం వెతుకుతున్నాను అది మాత్రం దొరకడం లేదు. ఏం వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నానా? అది నాకు కూడా సరిగ్గా తెలియదు. అవును, నువ్వేమంటావు? భగవంతుడు ఉన్నాడంటావా? ఖచ్చితంగా. ఎలా తెలుసు నీకు? అది మన విశ్వాసం. విశ్వాసం? ఇలా చూడు, ఒకవేళ ఆయనే గనక నిజంగా ఉంటే ఈ మనుషుల బాధలు కష్టాలు ఆయనకెందుకు కనిపించవు? ఆ కష్టాలని తప్పించమని ఎంత ప్రార్థించినా ఆయన ఎందుకు తొలగించడు? ఈ ఎందుకు అనేదానికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. ఈ ఎందుకు అనేదానికి సమాధానమే నేను వెతుకుతున్నాను. ఇంతవరకు ఎంతగా వెతికానో, ఎంతగా వెతుకుతున్నానో, ఇంకా ఎంతగా వెతకాలో అర్థం కావడం లేదు. తుమి దేఖేచ్చో కి భగవానే, তুমি দেখেছো কি ভগবানে, কে দেখেছে বলো ভগবান, তার ঘুমে নয় সজ্ঞানে, তুমি দেখেছো কি ভগবানে. কে দেখেছে তার কেমন স্বরূপ, সে কি অপরূপ বুঝিবা যারূপ, সে কি গোসাকার সে কি নিরাকার, সে কি গোসাকার সে কি নিরাকার, কোন জনা তারে জানে, দেখেছ কি ভগবানে, তুমি দেখেছ, তুমি দেখেছ, তুমি দেখেছ কি ভগবানে. ক
कत जे खुजे आजो खुजे थारे आरो कत हाय खुजीब तारे कत जे खुजे आजो खुजे थारे आरो कत हाय खुजीब तारे मन बोले ताई नाई ओरे नाई नाई भगवान नाई कभू चोखे तारे देखी नाई देखी नाई कोनो खाने तुमी देखे। महर्षि मेरु भगवंतुनि चूसारा आयन मनं चूडगलमा? ఇది చాలా కఠినమైన ప్రశ్న. నీ కళ్ళు ఎంత సుందరంగా ఉన్నాయి, యోగి కళ్ళులా ఉన్నాయి. యోగి కళ్ళో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈ కళ్ళతోటే చూడాలనుంది. అలా చూడడం అసాధ్యం, అది కేవలం అనుభూతి మాత్రమే. నాకు మాత్రం ఆయన ఈ కళ్ళతోటి చూడాలనుంది. బిల్లే, ఓ బిల్లే, ఉన్నావా లోపల? ఓ సురేన్ బాబాయ్, పద మా ఇంటికి, పాటలు పాడుదు. ఎంత హఠాత్తుగా పాడాలా? దక్షిణేశ్వరం నుండి ఠాకూర్ రామకృష్ణ పరమహంస గారు వచ్చారు. కేశవ చంద్రసేన పత్రికలో రాశారే ఆయనే. చదివాను, కేశవ చంద్రసేన ఆయన గురించి చాలా గొప్పగా రాశారు. ఆయనకి పాటలంటే ప్రాణం. మన ఇంట్లో పాడవలసిన వ్యక్తి ఈవేళ రావడం లేదు, వెంటనే నువ్వు గుర్తొచ్చావు. పద పద. సరే పదండి. రావాల్సిన గాయకుడు రాలేదు, అందుకే ఇతన్ని తీసుకొచ్చాను. చాలా మంచివాడు, బాగా పాటలు పాడతాడు కూడా. పేరు నరేంద్రనాథ్ దత్త. నరేన్, అదిగో తంబురా అక్కడుంది, శృతి చేసుకుని ఆలస్యం చేయకుండా పాట మొదలెట్టు. కానీ ఎవరబ్బాయి ఇతను? మా బాబాయ్ విశ్వనాథ్ దత్త, పేరు మోసిన వకీలు, ఆయన కొడుకే. అలాగా. जब खे दिन दिखले चली रे, जब खे दिन अचिनाथ दीवानी से आशा पथ निरखिए, जब की दिन दिखले चली गए। तुम्हें त्रिभुवन नाथ हमी सिखाजियो नाथ, तुम्हें त्रिभुवन नाथ हमें सिखारियो नाथ, कैमने बोलिब तुम्हारे ऐसा मोरी दाये, कैमने बोलिब तुम्हारे ऐसा मोरी दाये, अचिनाथ दीवानी से आशा पथ निरखिए, जब की है दिनवार विफले चली गए। ल
हृदय कुटीर द्वार खुले राखी जानी बार कृपा को रे रखबार ऐसे की जुड़ा बेहिने कृपा को रे रखबार ऐसे की जुड़ा बेहिने आखिना को दीवानी से आशा पथ निरखे जब कि दिन मार विफले चली रे जब कि दिन భేష్ భేష్ చాలా అద్భుతంగా పాడావు. చూడు, దక్షిణేశ్వరానికి వస్తావా? వస్తావా? అక్కడ నేను ఒంటరిగా ఉంటున్నాను. వస్తావు కదూ, వస్తావు కదూ. అలాగే వస్తానండి. చీమా 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 చీమా. అరే నరేన్. ఓ రామన్నయ్య, రా రా రా, కూర్చో కూర్చో, ఇలా కూర్చో ఇలా కూర్చో. అరే నరేన్, నువ్వు పెళ్లి చేసుకోనున్నావట? పెళ్ళా? ఎందుకు? ఏం, అదేమన్నా తప్పనే? తప్పు పని కాదనుకోండి, కానీ ఈ సంసార బంధంలో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంతకీ నీ లక్ష్యమేమిటి? మానవ జీవితానికి ఒకే ఒక లక్ష్యం భగవంతుని సాక్షాత్కారం. ఆ భగవంతుడికే నా జీవితాన్ని అర్పిస్తాను. మరి మీ నాన్నగారు ఏమంటున్నారో తెలుసా? ఒకవేళ నువ్వు ఆయన మాట ప్రకారం పెళ్లికి ఒప్పుకోకపోతే ఆయన తన ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నాడు. ఈ గవ్వలు డబ్బులు నాకు అక్కర్లేదు, వాటిపై నాకు వ్యామోహం లేదు. నేను వట్టి చేతులతోనే భగవంతుని చేరుకోవాలనుకుంటున్నాను. అర్థమైంది. అవును, ఈ మధ్య నువ్వు బ్రహ్మ సమాజానికి ఎక్కువగా వెళుతున్నావట? వెళ్ళడం నిజమే, కానీ ఏం లాభం ఉండట్లేదు. అంతా బాగానే ఉంది, కానీ చూడు, దేవుడు దేవుడని అక్కడ ఇక్కడ తిరిగితే ఏమీ లాభం లేదు. దక్షిణేశ్వరానికి వెళ్ళి మూర్తిభవించిన దైవాన్ని చూసిరా. ఏమిటి, మూర్తిభవించిన దైవమా? ఓ సురేందర్, చూసారా నాతో పాటు ఎవరిని తీసుకొచ్చాను? నువ్వు వచ్చేసావా? వచ్చావా? రా రా, కూర్చో కూర్చో. అరే రే, ఇంత ఆలస్యంగా నా వచ్చేది. నీకోసం అమ్మని ఎంత ప్రార్థించానో తెలుసా? ఏది, ఒక్క పాట. పాట? ఒక్క పాట పాడు. నేనా? పాట? ఏదో ఒక పాట పాడు, ఆయన అడుగుతున్నారు కదా. నీ పాట విని ఎన్నాళ్ళయిందో. ఆ రోజు సురేంద్రుడింట్లో నీ పాట విన్నాను. ఎంత చక్కని భావం, ఎంత చక్కటి గాత్రం. ఒక్క పాట పాడు. ఎన్ని రోజులైందో నీ పాట విని. పాడు పాడు, నా కోసం పాడు. నీ
नीके ताने मन चलो निज निके ताने संसार विदेश विदेशीर बेशे भ्रम के नकारने मन चनिके ताने सब तोर पर केहनापन विषय पंच आर भूत गान सब तोर पर केहनापन पर प्रेम कन अचेतन भूली छापन जाने मन चल निज निकेतने मन चल निज निकेतने सत्य पथे मन करो आरोहन प्रेमेरालो जाली चलो अनुखन संगेते संबल राखो कुनो धन गोपने जोते जातने लोभ मोहवादी पथे दशुबल पथिकेर करे सर्वसमोषण लोभ मोहवादी पथे दशुबल पथिकेर करे सर्वसमोषण परम जतने राखो रे प्रहरी समदम दुई जाने मन चल निज निकेतने मन चल निज निकेतने आह आह भेष भेष ओए ले नुंचु नुंचु ना तो रा ये मैं हिंदी ना तो रा 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 ना तो रा दा ये नरेन इन्नालु यकड़ू ना होना है ना यकड़ू ना होना नर्देश इन्नालु इन तालसंग का वस्तावा ये विषय आसक्तल माटल विनी विनी ना चोल तूटल बढ़तना है చివర అమ్మదగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా మొరపెట్టుకున్నాను. అమ్మా, ఒక శుద్ధ భక్తుడైనా రాకపోతే నేను ఏం ఆధారం చేసుకుని బతికొండగలను? ఎవరితో మాట్లాడగలను? వాణ్ణి తీసుకురా అమ్మా, వాణ్ణి తీసుకురా అని రోధిస్తూ రోధిస్తూ నిద్రపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదూ. మధ్యలో నువ్వు వచ్చేశావు. నేనా? ఆ, అది నువ్వే. నేనా? నువ్వే. అది నువ్వే వచ్చావు, స్పష్టంగా నువ్వే. వచ్చి నాతో మెల్లగా చెప్పావు నేను వచ్చేశాను అని. నాకు తెలియదే. తెలియదు తెలియదు. మరి నీకు తెలియపోతే ఎవరికి తెలుస్తుంది? నువ్వు నువ్వు సాక్షాత్తు పురాణ పురుషుడివి, ఆ సప్తర్షి మండల ఋషివి, నరరూప నారాయణుడివి. జీవుల దుఃఖాన్ని దూరం చేయటానికి మానవ శరీరాన్ని ధరించి వచ్చావు. జీవుల దుఃఖాన్ని పోగొట్టడానికి దేహాన్ని ధరించి వచ్చావు. దేహాన్ని ధరించి వచ్చావు. దేహాన్ని ధరించి వచ్చావు. కొంచెం ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. నేను వస్తా వస్తా ఇప్పుడే వస్తా. కొంచెం ఇక్కడే ఉండు. నేను ఎవరిని చూడ్డానికి వచ్చాను? ఈయనెవరో పిచ్చివాళ్ళ ఉన్నాడే. లేకపోతే విశ్వనాథ్ దత్త కొడుకునే నన్ను పట్టుకుని ఇవన్నీ చెప్తాడేమిటి? ఇదిగో తిను 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 తిను. స్నేహితులతో కలిసి వచ్చాను కదండి, ఆ పళ్ళెం ఇలావండి, అందరం కలిసే తింటాం. వాళ్ళంతా తర్వాత తింటారులే, నువ్వు ముందు తిను. ఇదిగో ఇదిగో. వద్దండి వద్దు, ప్లీజ్ వద్దు. తిను 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 తిను.
మళ్ళీ వస్తావుగా, మళ్ళీ రా, సరేనా? సరే సరేనండి. సరే గాని ఈసారి ఒక్కడివేరా, అంతమంది స్నేహితులతో ఎందుకు రావటం? నువ్వు ఒక్కడివేరా, సరేనా? నువ్వు మళ్ళీ రావాలి, ఒక్కడివే రావాలి. తప్పకుండా వస్తావు కదూ, తప్పకుండా రావాలి. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటుంటారే, మీరు ఎప్పుడైనా చూసారా? చూడటమేమిటి, నేను అమ్మతో మాట్లాడతాను. ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను? సరిగ్గా అమ్మను కూడా అలాగే చూస్తాను. అంతేనా, అమ్మతో పాటు తింటాను, చిన్న పిల్లాళ్ళ ఆమె ఊళ్ళో నిద్రపోతాను. అమ్మ దగ్గర చిన్నపిల్లాళ్ళ నిద్రపోతాడట, ఇది ఎక్కడైనా సంభవిస్తుందా? అదిగో మందిరం, అక్కడికి వెళితే నాకు ఈశ్వర దర్శనం అవుతుందా? అది పాషాణంతో చేసిన బొమ్మ, జడ పదార్థం. ఓ రాఖాల్, ఓ రామ్లాల్ నరేనంటున్నాడు, అదొట్టి బొమ్మట, జడ పదార్థంట. నువ్వేం మాట్లాడుతున్నావు నరేన్? జడం కూడా చైతన్యంలో భాగమే కదా. ఈ విశ్వమంతా చైతన్యమయమే కదా. తప్పు మాట, అన్నిట్లో భగవంతుడు ఎలా ఉంటాడు? అన్నిట్లో, గోడ, బొక్కెన, కుండ, కంచం అన్నిట్లో ఉంటాడు. మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు. గోడ, బొక్కెన, మంచం, గ్లాస్ అన్నిట్లోనా? అంతేనా, గడ్డిపోచ దగ్గర నుంచి నక్షత్రాల వరకు. గడ్డిపోచ దగ్గర నుంచి నక్షత్రం వరకునా? నేను నమ్మను. అటెక్కడికి వెళ్తున్నావు నరేన్? ఓహో, నీ ఫెరెండ్ హజారా దగ్గరికేగా. వెధవ పట్వారి బుద్ధి, జపతపాలు చేస్తాడు, చేసేవన్నీ దళారీ పనులు. లౌకిక జీవితానికి ఉపయోగపడినప్పుడు జపతపాలకు అర్థమే లేదు. లౌకిక జీవితానికి ఉపయోగపడపోతే జపతపాలకు అర్థం లేదంటారా? వాడు మాటలు పట్టించుకోకు, వాడు ఇంకా చిన్నపిల్లాడు. అమ్మ చెప్పింది, కొన్ని రోజులు పోతే ఇక్కడ చెప్పినవన్నీ నిజమని వాడే నమ్ముతాడు. ఆయనేంటి అన్నీ వింత వింతగా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? గోడ, బొక్కిన, పళ్ళెం, గ్లాసు, కుండ అన్నీ భగవంతుడేనట, ఇటుకా, ఇనుము, చక్కర్లో కూడా అన్నట. అలాగా? అంతేకాదు, నువ్వు, నేను, డాక్టరు, పని మనిషి, రాజు అందరూ భగవంతుడేనట. ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమంటున్నావు నరేన్? లే, పద పద లే, పద పద. ఎక్కడికి? అరే పదమంటున్నానా, పద పద. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మన యదు తోట. అదే, మన యదుమల్లి లేడు, అతంది తోట. చాలా బాగుంది కదూ. ఇందాక నువ్వేదో అంటున్నావు. మీరు దేవుడు దేవుడు అని ఏదో చెప్తూ ఉంటారే, అవన్నీ ఒట్టి ఊహలు. నా సొంత కళ్ళతో చూసా, నా సొంత చెవులతో విన్నా, నా సొంత కళ్ళు చెవులు నమ్మద్దంటావా? తలకాయ బాగా వేడెక్తే పగలే రకరకాల కళ్ళ అంటుంటారు. నువ్వు చెప్తే చాలా. మరి మీరు చెప్తే చాలా. ప్రమాణం ఏంటి? ప్రమాణమా? దా కూర్చో కూర్చో, ఇట్రా ఇట్రా కూర్చో. ప్రమాణం కావాలా? ప్రమాణమే. మన కళ్ళు చెవులు మనల్ని చాలాసార్లు మోసం చేస్తాయని సైన్స్ చెప్తోంది. మీరేం చూస్తున్నారో వింటున్నారో అవన్నీ చెవులు కళ్ళు మోసం చేయడం వల్లే. ఏది నిజంగా అదృశ్యమో అది ఎలా కనిపిస్తుంది? ఈ అనుభూతులన్నీ ఒట్టి అసత్యాలు, అంతా మోసం, గారడి. Woo!
ఏమైందిరా తిను. తింటానమ్మా. బిలే 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 ఏమైంది బిలే ఏమైంది ఏమైందిరా చెప్పు. నువ్వే భగవంతుడివా? అంతా పరిపూర్ణమేనా? అంతా అఖండమేనా? అంతా ఒక్కటేనా? అన్ని భగవంతుడేనా? ఓ వచ్చేశారా? వచ్చాను గాని ఏమంటున్నాడు నీ సుపుత్రుడు? ఈ బిలేతో నా వల్ల కావడం లేదు. మళ్ళీ ఏమైంది? ఇదిగో చూడండి, పగలు రాత్రి భగవంతుడేడి భగవంతుడేడి అని పిచ్చివాడైపోతున్నాడు. భోజనం కూడా సరిగా చేయటం లేదు. ఏమన్నా అడిగితే ఏదేదో చెబుతున్నాడు. నాకేం అర్థం కావటం లేదు. ఓ అదే విషయం. అసలు ఇంటి పట్టునే ఉండడే, ఎప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటి మేడ మీద ఉంటాడు. నేను ఇంకో విషయం కూడా విన్నాను. ఆ దక్షిణేశ్వరంలో ఉన్న పిచ్చి పూజారి ఒక ఆయన మన వాణ్ణి చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటాట. వస్తే రాని, ఆయనకు మన బిలే పాటంటే చాలా ఇష్టమట. అది వినడానికి వస్తున్నాడేమో. లేదండి, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. భయం దేనికోయ్? నా భయమంతా ఆయనలాగే మనవాడు ఎక్కడ సన్యాసి అయిపోతాడేమోనని. మనవాడు సన్యాసి కాకుండా ఉండేందుకే ఏర్పాటు చేసొచ్చాను. ఓ మళ్ళీ ఏమన్నా మంచి సంబంధం చూసొచ్చారా? నీ కొడుకు కోసం ఓ మంచి సంబంధం చూసొచ్చాను. అలాగా, ఏమేం మాటలు జరిగాయి? మాటలన్నీ జరిగిపోయాయిలే. నీకు తెలుసు కదా వాళ్ళెంత ధనవంతులు. 10,000 పైగా కట్నమిస్తారు. ఇంకా లాంఛనాలు చాలా ఇస్తారు. బిడ్డను ఫారిన్ పంపిస్తారు. బిలేకున్న మేధా సంపత్తికి ఏ ఐఏఎస్ఓ ఐసిఎస్ఓ చదివిస్తారు. అబ్బా ఎంత తీయటి వార్త చెప్పారండి. జై బాబా వీరేశ్వర్. అవును, పూర్తిగా మాట ఇచ్చే వచ్చారుగా. సంబంధం ఖాయం చేసుకొచ్చాను. కానీ ఈసారి నీ కొడుకు మళ్ళీ వద్దని మొండికేయకుండా చూడు. చూడు మొన్నేం జరిగిందో. సంబంధం ఖాయం చేసుకొచ్చానా? నీ కొడుకు ససేమిరా చేసుకోనన్నాడు. లోకులతో మాట పడాల్సి వచ్చింది. వనమాలి అంటుంటే విన్నాను, మీ అబ్బాయి గారు మన మీద దయ చూపి ఇవాళ ఇంటికొచ్చి ఉన్నాడట. ఈసారి వద్దని మొండికేస్తే ఇకపై వాడికి నాకు ఏ సంబంధం ఉండదని చెప్పాయి. అమ్మా అమ్మా, నా నరేర్ని కాపాడమ్మా. ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ తలకిందులు చేసేయమ్మా. నరేన్ బుద్ధిని కూడా మార్చేయమ్మా. నా నరేంద్రుడు నాతోనే ఉండేలా చూడమ్మా. ఒకవేళ నరేన్ వెళ్ళిపోతే నేనే ఆధారంతో బతకాలి చెప్పు. ఏంట్రా ముఖం అలా తిప్పేసుకుంటావేంటి? నా మాటకు జవాబు చెప్పు. ఇదే విషయానికి ఎన్నిసార్లు జవాబు చెప్పనమ్మా? మీరు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తే ఏం చెప్పని చెప్పు. పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదో చెప్పరా వింటాను. ఏ ఎల్లకాలం బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఆ అమ్మాయి నాన్నగారు మంచి ఆస్తిపరులు. బోలుడు కట్నమిస్తారు. నిన్ను విదేశాల్లో చదివిస్తారు. నువ్వు గొప్ప చదువు చదివి వస్తే నీ తమ్ముళ్ల గురించి మేము ఆలోచించే అవసరం ఉండదు. ఏంటమ్మా, నాన్నగారు ఉన్నారుగా, ఆయనే చూసుకుంటున్నారుగా. ఎందుకు చూసుకోరు? ఆయన చేసే దాన ధర్మాలకి ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుంది. కానీ అమ్మా. చూడు, నేనీ కానీలు వినదలుచుకోలేదు. నా మాట విను నాన్న. ఈ పెళ్లి వద్దని చెప్పకు. అంతేకాదు, మీ నాన్నగారి గురించి కూడా ఆలోచించు. ఆయన మనసుకి కష్టం కలిగిస్తే ఏం ప్రయోజనం చెప్పు. ఈ పెళ్లి వద్దని నువ్వు మొండికేస్తే ఖచ్చితంగా ఈసారి ఆయన కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. నాకీ ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వనంటారు అంతేగా. కానీ అమ్మా, నా మనసు నీకు తెలుసుగా. నా మనస్సాక్షి వ్యతిరేకంగా నేనే నిర్ణయం తీసుకోలేను. నన్ను బలవంతం చేయకమ్మా, నన్ను క్షమించు. నాన్నగారికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు. బిలే బిలే బిలే, వినరా? ఆగు బిలే. ఇదిగో హజరా మహాశయ్. పరమశేరి గంగాతీరంలో ఉన్నాడు. గంగాతీరంలోనా?
ఉదయ్ వెళ్ళి నెల జీతం 7 రూపాయలు అని చేతిలో పెట్టాడు. మట్టే డబ్బు డబ్బే మట్టని ఎందుకు పనికిరావంటూ గంగలో విసిరేశాడు. డబ్బే మట్టి మట్టే డబ్బా? ఆ ఆయన అంతేగాని, పద పోయి హుక్కా తాగుదాం. డబ్బే మట్టి మట్టే డబ్బా. ఆ నేను ఇంకో విషయం కూడా విన్నాను, ఆయన అసలు డబ్బే ముట్టుకోడంటగా. అవును, మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు కదా, మీరెప్పుడన్నా ఈ విషయం కళ్ళతో చూసారా? ఆ అది నేను చూశాను. ఆయన డబ్బు ముట్టుకుంటే చేలు కుట్టినట్టు బాధపడిపోతాడు, చేతులు కొంకర్లు పోతాయి. చెయ్యి వంకర తిరిగిపోతుందా? తేలుకుంటున్నట్టుగా ఉంటుందా? నమ్మలేకపోతున్నానే. ఓ హృదు. ఏంటి మావా, పొగాకు సిద్ధం చేసావా? సిద్ధంగా ఉంది మావా. మా జై మా. మంట మంట మంట. ఒరే ఒరే హృదు, చూడు చూడు చూడు. ఏమైంది మావా? చూడు మంట. ఏం లేదే. రే ఏమైంది? చూడరా రే చూడు. ఏం జరిగింది? ఓ డబ్బులు. డబ్బులా? డబ్బులు ఇక్కడ ఎవరు పెట్టారు? ఇదే కదా కావాలి. నోటి మాటలు ఎందుకు నమ్మాలి? స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలి. వా వా, భేష్ 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 భేష్. ఇదే కదా కావాలి, ఇదే కదా కావాలి, ఇదే కదా కావాలి. ఎవరు? ఓ దాశరథి. ఏమ్మా? ఏం ఇలా వచ్చావు నాయన? ఆ నరేన్ని తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. ఎక్కడికి? మా ఇంటికి. మొన్న ఈ మధ్య నరేన్కి చెప్పుంచాను ఇవాళ మా ఇంట్లో పాట కచేరి విందు భోజనం ఉంటుందని. కానీ ఇవాళ పొద్దున ప్రమోదును కలిసినప్పుడు నరేన్ దానికి రాలేనన్నాడని చెప్పాడు. కానీ మన నరేన్ లేకపోతే మా ఇంట్లో పాట కచేరి రట్టి కట్టదు. అందుకే దగ్గరుండి తీసుకెళ్దామని వచ్చానమ్మా. అది సరే, గాని నరేన్ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు, ఏమైపోతాడోనని భయంగా ఉంది. నువ్వైనా వాడి మనసు మార్చడానికి ప్రయత్నించు నాయన. మీరేం బెంగబెట్టుకోవద్దమ్మా. మా ఇంటికి ఇవాళ వాడు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటే వాడి మనసు తప్పకుండా మారుతుంది. సరే, అదేదో నువ్వే చూడు నాయన. ఇంత రాత్రి ఇంటికెళ్ళి ఏం చేస్తావు? నిద్రపోతావు? ఆ నిద్ర ఏదో ఇక్కడే పోవచ్చు కదరా. ఆ మా బాగా చెప్పావు. నేను అదే అనుకుంటున్నాను. మంచి రుచికల భోజనం చేశాం, ఎక్కడే పడుకుంటే పోలా. నువ్వేమంటారా? అవును, ఇంత బాగా తిన్నాక ఇక్కడి నుంచి సిమ్లాపేటకు వెళ్ళాలంటే అమ్మో నా వల్ల కాదు, నేను ఇక్కడే పడుకుంటాను. అంటే మీరంతా ఇప్పుడే నిద్రలోకి జారుకుంటారా? ఓ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మంచి పాట అందుకు, పాట వింటూ నిద్రలో జారుకుంటాం. ఏ కడుపు నిండా తిన్నాక పాట ఏంటి? నువ్వు పాడగలవురా, బ్రహ్మాండంగా పాడగలవు. నువ్వు తీసుకో తీసుకో ఇది. మొదలెట్టు. మొదలెట్టండి ఉస్తాద్. సరే తప్పుతుందా, పాడతాను. రాజాబాబు, రాజాబాబు. ఎవరు? వనమాలన్నయ్యా? ఇంత రాత్రి? రాజాబాబు, 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 ఘోరం జరిగిపోయింది బాబు. ఏమైంది వనమాలన్నయ్య, ఎందుకు అడుస్తున్నా? పెదబాబు గారు. నాన్నగారికి? పెదబాబు గారికి లేరు. ఎవరు? కాంత, నువ్వేనా? అవునమ్మా. ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఆ గోవిందం సరుకులు అప్పుగా ఇవ్వనంటున్నాడమ్మా, ఎలాగోలా నచ్చ చెప్పి ఈ రోజుకు తీసుకొచ్చాం. పాపం అతని దోషం ఏముంది చెప్పు, ఇప్పటికే మనం అతనికి చాలా బాకీ పడ్డాం. బాకీ ఉంటే ఉండనే అమ్మా, మన లాయర్ బాబు దగ్గర తక్కువ డబ్బులు తిన్నాడా ఏమిటి? ఈ రోజుకేదో కొద్దిగా సరుకులు అప్పు ఇవ్వమనంటే ఇవ్వనంటాడా? నమ్మక ద్రోహి. అయినా ఈ రోజుల్లో అందరూ అంతేనమ్మా. 4 రోజుల క్రితం వరకు ఇల్లంతా 40-50 మంది రాత్రింబవళ్ళు ఇక్కడే తిని బ్రతికేవారు. అందరూ వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం మాతో ఉండిపోయావు కాంత. ఇలా ఎంతకాలం?
జీతం బత్తం లేకుండా మాతోనే ఉంటావు. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానులే అమ్మా. మీ పిల్లలందరినీ ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను చెప్పు. ఇలాంటి మాటలు ఇంకెప్పుడు అనకండమ్మా. సరే, ఇంకెప్పుడు అనలే. కాంతక్క, వంట వరపు ఏమైనా? ఆ, మీ ముగ్గురికి సరిపోతుందిలే. మరి నీకు అమ్మకి? ఆ, మాదేముంది, మేము ఎలాగోలా సర్దుకుంటాం. ఎంత ప్రయత్నించాను, చిన్న ఉద్యోగం కూడా దొరకట్లేదక్క. ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా ఖాళీలు లేవు, ఖాళీ లేవు అంటున్నారు. అమ్మ పడుతున్న కష్టం చూడలేకపోతున్నా. నువ్వేం చేస్తావు దానికి? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, అంతా మన దురదృష్టం. అమ్మా, ఇంకొంచెం అన్నం పెట్టమ్మా, నాకు పప్పు. అబ్బా, విసిగించకండిరా, పెట్టింది తిని లేచి వెళ్ళండి. అమ్మా, బయటికి వెళ్ళొస్తానమ్మా. అదేంట్రా, స్నానం చేసిరా, కొంచెం తిని వెళదు గాని. ఫ్రెండ్ భోజనానికి పిలిచాడమ్మా. ఓహో, భోజనమా నా మోహమా? సారీ నరేన్, నేను నీకు ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నాను. ప్రస్తుతం మా ఆఫీసులో ఇప్పుడు ఏ ఉద్యోగమూ ఖాళీగా లేదు. ఆఫీసర్ గారు తర్వాత కలవమన్నారు. ఎరా, దిగులుగా ఇక్కడ కూర్చున్నావేంటి? మొహం అంతా అలా వాడిపోయింది, ఏమైందిరా? ఆ, ఏం లేదురా. చాలా రోజుల నుంచి నేను చూడలేకపోయానురా. ఇవాళ ఆదివారం కదా, కాసేపు అలా తిరిగి వద్దామని బయటకు వచ్చాను. కానీ నిన్ను ఇక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. అది సరే, కానీ ఇంకా సంగీత కచేరీలు చేస్తూనే ఉన్నావా? సంగీతం అదంతా సరే, కానీ నేను కొత్త పాట నేర్చుకున్నాను, నీకు ఒకసారి వినిపిస్తాను. అది ఎలా ఉంది చెప్పు. বহিছে কৃপা ঘন ব্রহ্ম নিশাস পবনে. চালাপ, ఈ రాత్రి పగలు బ్రహ్మకృప్తోనట. కడుపు నిండా బాగా తిని సుఖంగా నిద్రపోయేవాడికి ఈ పాటలు బాగా వినిపిస్తాయి. పగలంతా గాలి తిని బతుకుతూ తల్లి సహోదరులు పస్తులుంటున్నారని తెలిసి వాళ్ల బాధను చూడలేక చిన్న ఉద్యోగం కోసం కాళ్ళు బొబ్బలెక్కలే తిరిగినా అది పొందలేక నిరాశతో ఆక్రందిస్తున్న వాడికి అది బ్రహ్మకృప కాదు, దెయ్యం కృప. అరే నరేన్, నరేన్! చూడు, జాగ్రత్తగా మాట్లాడు, మన ప్లాన్ నరేంద్ర తెలియకూడదు. చాచా, ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? పద. సరే పద. లోపలికి రావచ్చా? ఎవరు అన్నదా? ఓ భువన్, రండి రండి, లోపల రండి. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అని అనుమానంగా వచ్చాం, ఏమన్నదా? ఏ, ఎంత హఠాత్గా నాతో పని వచ్చింది? ఆ, పనంటూ ఏమీ లేదు. అవును, నువ్వు అసలు కనిపించడం లేదు, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఏంటి విషయం? ఆ, విషయం అంటూ ఏమీ లేదు, ఇలా సాయంకాలం కూడా పుస్తకాలు చదువుతూ కూర్చున్నావేంటి? ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. పద, సరదాగా మాతోరా. ఎక్కడికి? పద ముందు చెప్తా, పద. మంచి పాటలు విందు గాని నీ మనసు కూడా కాస్త కుదురుపడుతుంది. కానీ ఆ కానీకి ఏమీ లేదు, పద పద పద. సరే పదండి. హో నరేన్, రా రా రా, లోపలరా. అన్నదా, మొత్తానికి కష్టపడి నరేన్ తీసుకొచ్చావు. ఏరా బాబాయ్, ఏడి కనపడ్డే? వస్తాడులే, మెల్లగా వస్తాడు, నువ్వురా కూర్చో. దా కూర్చో, మీరు కూర్చోండి. ఏ దాసరది, గొంతెండిపోతుంది, కాస్త గొంతు దడిపే ఏర్పాటు ఏమైనా ఉందా లేదా? ఆ పనిలోనే ఉన్నాను. హరీ హరీ, అవన్నీ త్వరగా తీసుకురా, పెద్ద మనుషులంతా వచ్చి కూర్చున్నారు. నువ్వెన్నైనా చెప్పు, ఏ లోటు లేకుండా కార్యక్రమం చేయాలంటే
మన దాశరథి తర్వాతే ఎవరైనా. ఒక్క నిమిషం, అదిలా పెట్టు, అదా లేవు. ఇదిగో నరేన్, కొంచెం గొంతు తడుపుకో. వద్దొద్దు, అవే నాకు వద్దు. కొంచెం 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 తీసుకుంటే చాలు, ప్రపంచం అంతా పంచరంగులో కనబడుతుంది. వద్దొద్దు, మీకు ఎంత కావాలంటే అంత తాగండి, నన్ను మాత్రం వదిలేయండి. అది సరే, ఎవరో వస్తారు పాడతారన్నావు, ఇంకా రాలేదే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఆహా, ఎంత మాట ఎంత మాట అన్నావు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా? అదిగో వచ్చేసింది, మాటల్లోనే వచ్చేసింది. మాటల్లోనే వచ్చేసింది. కాస్త ఆలస్యంగా రావడం వల్ల నా స్నేహితుడు చాలా తొందరపడిపోతున్నాడు. ఉస్తాజీ, ఓ ఉస్తాజీ, మీరు స్విచ్ చేసుకోండి త్వరగా. రాదుర్గారాణి, ఒకసారి పరిచయం చేస్తాను, ఈయన నా ముఖ్య స్నేహితుడు నరేంద్రనాథ్ దత్త. ఇదిగో నరేన్, ఈవిడ పేరు దుర్గారాణి. నమస్కారం. వీడు నీకు పరిచయం చేయక్కర్లేదుగా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు, అంతలోనే నువ్వు వచ్చేసావు, రా కూర్చో. పాట మొదలడుది కానీ కొంచెం గొంతు తడుపుకో. ఆహా, వద్దండి. అరే, మా నరేంద్రుడు అంటే బుద్ధిమంతుడు కాబట్టి వదిలేశాం, నీకేమైంది, పర్వాలేదు తీసుకో. నువ్వు ఉండరా కాసేపు, తర్వాత చూద్దాం. ఎవరి త్యాగం వాళ్ళు చేయండి, నేను మాత్రం ఎలాంటి త్యాగం చేయను, చాలా దూరం నుండి వచ్చాను, గొంతు ఎండిపోతోంది. దుర్గారాణి, ఓ మంచి పాట అందుకో. ఆ పాట ఎలా ఉండాలంటే మన వాళ్ళంతా గుమ్మైపోవాలా. మొదలెట్టండి ఉస్తాద్, మొదలెట్టండి. সখী শ্যাম পাখি আখি ফাঁদে পড়েছে বাধা, সখী শ্যাম পাখি আখি ফাঁদে পড়েছে বাধা, সখী শ্যাম পাখি আখি ফাঁদে পড়েছে বাধা. వాహ్ 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 వాహ్
వాహవా వాహవా, చాలా బాగా పాడావు. ఇదిగో తీసుకో. మీ గొంతు చాలా మధురంగా ఉంది. ఎన్నేళ్ళు సాధన చేశాడు అనుకుంటున్నావు? ఎవరి శిష్యుడో తెలుసా? ఉస్తాద్ వేణుగుప్తా గారి శిష్యుడు. ఆయన పేరెప్పుడన్నా విన్నావా? ఆయన సంగీత విద్వాన్ అమీర్ ఖాన్ గారి శిష్యుడు. చాలా ఆపండ్రా మీ పొగడ్తలు. నీ గొంతు కూడా చాలా బాగుంది. ఆ భగవంతుడు నీకు మంచి గాత్రాన్ని ఇచ్చాడు. ఆ గాత్రానికి సాధనతో మెరుగులు దిద్దుకోకుండా ఇలా నిన్ను నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు? ఒరే అన్నదా, వీడు మళ్ళీ మొదలెట్టాడు కానీ వాడి ధ్యాసలో వాడిని మనం పోదాం పద. సరే పదండి పదండి. వీడి తత్వాలు వింటుంటే మనకు తలనొప్పి వచ్చేసేటట్టుంది కానీ ఒరే దాసరథి నువ్వు పద. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. నేను నువ్వు ఈ మార్గంలోకి ఎందుకు వచ్చావా అని ఆలోచిస్తున్నాను. అవన్నీ ఆలోచిస్తే ఏం లాభం చెప్పండి. ఇదిగో ఈ పెగ్గు తీసుకోండి. మందు తాగడానికి నేను ఇక్కడ రాలేదు. మా వాళ్ళు బలవంతం మీద పాట పాడాలని వచ్చాను. అవును, వీళ్ళంతా మీ స్నేహితులా? స్నేహితుడినే, మాది మరో రకం స్నేహం. పాటలు వినడం, పాటలు పాడి వినిపించడం నాకు ఇష్టం. అందుకే పాటలు అనగానే వచ్చేస్తాను, ఎక్కడికైనా వచ్చేస్తాను. అది సరే, నువ్వు నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా గురించా? ఏం ఆలోచించాలి? నీ భవిష్యత్తు గురించి, నీ మరో జన్మ గురించి. భవిష్యత్తు గురించా? నా భవిష్యత్ అంతా కలగానే మిగిలిపోయింది. నాకు ఎన్నో ఆశలుండేవి కానీ సరే, అవన్నీ ఎందుకులేండి. జీవితాంతం అందరికీ ఆనందాన్ని పంచడమే నా పని. అందరికీ ఆనందాన్ని ఇస్తావు, సరే బాగుంది. మరి నువ్వు ఆనందంగా ఉన్నావా? ఏ రోజైతే ఈ దేహం కుసించిపోతుందో ఆ రోజు గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రూపం, ఈ యవనం ఎల్లకాలం ఉండవు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఆ రోజు కోసం ఏర్పాటు చేసుకున్నావా? భగవద్దర్పితం చేయవలసిన ఈ దేహాన్ని ఎక్కడ తీసుకొచ్చావో తెలుసా? క్షమించండి, నేనెప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు. ఇంతవరకు ఎవరూ నాతో ఈ విషయం ప్రస్తావించనూ లేదు. నన్ను క్షమిస్తారు కదూ? అమ్మా, వాడికి ఎన్నిసార్లు చెప్పాను, ఈ నరేన్ రాలేదు, నరేన్ రాలేదమ్మా. వాణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నాను. గురుదేవులు నరేన్ నరేన్ అంటూ పిచ్చివాడు అయిపోతున్నారు, మన అసలే పట్టించుకోవట్లేదు. నరేన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రుదు, రే రుదు, రే రామ్లాల్ వచ్చాడా? లేదు మావా, ఇంకా రాలేదుగా. నరేన్ని తీసుకురమ్మని పంపించాను, ఇంకా రాలేదు. నరేన్ను చూడకుండా ఇంకా ఒక్కరోజు కూడా ఉండలేను. గుండెల్లో ఎంతో మంటగా ఉంది తెలుసా? అవును, నరేన్కి నా బాధ అసలు అర్థం కాదా ఏమిటి? అవును నిజమే, ఈ విషయంలో నరేన్ చాలా అన్యాయం చేస్తున్నాడు. అతన్ని చూడకుండా గురుదేవులు ఉండలేకపోతున్నారు. ఈ విషయం తెలిసి కూడా అతను రాడేంటి? మావా, కొంచెం ఉక్కా తీసుకురానా? పొగాక సరే తీసుకురా. మహాశయ, నరేంద్రుడు వచ్చిన దగ్గర నుంచి ఆ చిన్న హుక్క నరేన్కి ఇచ్చి అదే మీరు పీలుస్తున్నారు కదా, మరి అది ఎంగిలైపోదు. అలా ఎందుకు ఎంగిలి అవుతుంది? ఎంగిలి ఎందుకు అవుతుంది? అతను బయట హోటల్లో తింటూ ఉంటాడు, అతను ఎంగిలి మీరు తాగచ్చా? నరేన్ హోటల్లో తింటే తింటాడు, నీకెందుకు? నరేన్ లోపల ఉన్న జ్ఞానాగ్ని అన్ని దోషాలని బూడి చేసి పారేస్తుంది. అంటే బయట ఏ తినొచ్చి ఇక్కడ మీ హుక్కా తాగినా తప్పులేదన్నమాట. అందులో ఏముంది? నరేన్ విషయంలో ఈ దోషాలు ఏవి పట్టింపుకురావు. గోమాంసం తిన్నా ఎవరైనా భగవంతుడిపైన మనస్సు నిలపగలిగితే అది హవిష్యానంత సమానం. కానీ ఆకులు అలములు తింటూ కూడా ఎవరైనా విషయవాసనలో మునుగుంటే అది గోమాంసం తినటం లాంటిదే. అర్థమైందా? మీరు ఎన్నైనా చెప్పండి, నరేన్ చెడిపోయాడు. నీకెట్లా తెలుసు? అన్నదా లాంటి వాళ్ళతో కలిసి చెడు తిరుగులు తిరుగుతున్నాడు. అన్నిటికంటే ఘోరం, మద్యం కూడా తాగుతున్నాడు అండి. పోరా ఇక్కడి నుంచి వెధవా, మద్యం తాగుతాట. నీ మాటలు నేను నమ్మను. మా అమ్మ చెప్పింది, నరేన్ ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాడు. ఇంకోసారి నరేన్కు వ్యతిరేకంగా నా దగ్గర చెప్పాలని చూశారు, మీ ముఖం కూడా చూడను పండవతలకి. ఏ హృదు, పొగాకు సిద్ధమైందా? అయింది మావ. తే తే తే
నరేన్ గురించి వీళ్ళంతా ఇలా వాగుతున్నారేంట్రా? నరేన్ లాంటి ధ్యానసిద్ధుడు నిత్యసిద్ధుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడ్రా? ఓ రామ్లాల్, నరేన్ కనిపించాడా? నరేన్ కలవడం అంత సులభం అనుకుంటున్నారా? రాత్రింబావులు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఉద్యోగం కోసమా? అవును, తండ్రి పోయాక చాలా కష్టాల్లో పడ్డాడు. ఇక్కడికి వచ్చి కూడా చాలా రోజులైంది. ఊరికి అతను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడో చెప్పు. అతనికి నువ్వు ఏమైనా ఉద్యోగం ఇప్పించగలవా? ఉద్యోగమా? ఉద్యోగం కోసం అయితే చాలామందితో చెప్తూనే ఉన్నాను, ప్రయత్నం కూడా చేస్తున్నాను. మరి అమ్మేం చేస్తుందో చూద్దాం. నరేన్, నరేన్! ఎవరు? ఓ దాశరథి. అరే హరిదాస్, నువ్వు కూడా వచ్చావా? రండి రండి రండి. అవును, నువ్వు ఈ కొత్త కొత్తవన్నీ ఎప్పుడు మొదలెట్టావు? కింద పడుకోవడం, శాకాహారం తీసుకోవడం, ఇదంతా పిచ్చి బ్రాహ్మణి ప్రభావమా ఏంటి? లేదు హరిదాస్, నా సంగతి నీకు తెలియదేమో, నా మీద ఎవరి ప్రభావం పనిచేయదు. అదలా ఉంచు. చాలా రోజుల నుంచి రాత్రులు నాకు రెండు కళ్ళు వస్తున్నాయి. రెండు కళ్ళలా? అవును, ఒక కళ్ళలో నేను ఒక గొప్ప మహారాజులాగా పెద్ద బంగ్లా, కార్లు, డబ్బు, నగలు, సేవకులు, ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద సంపదంతా నా గుప్పిట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకో కళ్ళలో చూస్తే నేను వీటినన్నింటినీ త్యాగం చేసి అలా వెళ్ళిపోతున్నాను. ఈ ఇల్లు, సంసారం అన్నీ వదిలేసి దూరంగా, బహుదూరంగా వెళ్ళిపోతున్నాను. కౌపీనం, కమండలం, ఇవే నా సమస్తం. అలా అడవిలో తిరుగుతూ ఏది దొరికితే తినడం, ఏ చెట్టు కిందో పడుకోవడం, ఇది నాకు కనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఉందే. తర్వాత? ఈ రెండింటి గురించి బాగా ఆలోచించాను. ఈ భోగమార్గం కంటే త్యాగమార్గమే చాలా ఆనందదాయకంగా కనిపించింది నాకు. జీవితంలో ఈ విషయ వాసనలన్నింటినీ త్యాగం చేస్తేనే కాని ఆ భగవంతుని పొందలేమనే నమ్మకం ఏర్పడింది నాకు. కానీ నరేన్, నరేన్, నరేన్ ఉన్నాడా? ఎవరేంటారు? దక్షిణేశ్వరం నుంచి శ్రీరామకృష్ణులు వచ్చినట్టున్నారు. నరేన్! ఓ నరేన్, నరేన్! నమస్కారం. బాగున్నావా? బాగున్నావా? ఇన్నాళ్ళ నుంచి రాలేదే నన్ను చూడటానికి. అందుకే నేనే వచ్చేసా చూద్దామని. ఏమిటి ఏంటి మొగం ఇట్లా వాడిపోయింది ఏమిటి? పద 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 పద. నమస్కారం గురుదేవ. నమస్కారం. పద పద. రామ్లాల్, రామ్లాల్, ఇదిగో ఇదిగో చూడు, మీకోసం తీసుకొచ్చారు. మీరు వచ్చినప్పుడల్లా మా కోసం ఏవో తీసుకొస్తున్నా. ఇవన్నీ ఎందుకు? తిను తిను తిను, కొంచెం తిను, కొంచెం. అంత ఎలా తినగలను? పర్వాలేదు, తిని తిను, పట్టుకో రామ్లాల్, తిని తిను, కొంచెం తిను, కొంచెం తిను. నువ్వే తింటా? నే తినిపిస్తాలే, నే తినిపిస్తాలే. చాలు చాలండి. పర్వాలేదు, పర్వాలేదు, కొంచెం తిను, బాగుంటుంది. నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో, నీ పాట విని ఎన్నాళ్ళయిందో. ఇవాళ ఒక పాట పాడాలి, ఇవాళ ఒక పాట పాడి నాకోసం, నాకోసం ఒక్క పాట, నాకోసం మంచి పాట పాడు. ఎన్నాళ్ళయిందో నీ పాట విని, మంచి పాట పాడు, పాడు పాడు మంచి పాడు. జాగో, జాగో, జాగో మా కుల కుండలిని, జాగో మా కుల కుండలిని, తుమి నితానంద స్వరూపిణీ, తుమి బ్రహ్మానంద స్వరూపిణీ, ప్రసూప్త భుజగాకార ఆధార పాతవాసినీ, తుమి జాగో మా కుల కుండలిని, జాగো మా కుల కుండలిని. త్రికోణె జలసను కాపిత హైల తను, మూలాధార తేజో పిబె স্বয়ম্ভু শিব বেষ্টিনী, তুমি জাগো মা, তুমি জাগো মা, তুমি জাগো মা, জাগো মা কুল
కుండలేని జగమా కులం కుండలేని. మంచినీళ్ళు తెప్పించమంటారా? మీరు కంగారు పడకండి, ఆయన పాటలు వింటూ వింటూ మౌన స్థితికి వచ్చేస్తారు. మీరు పాడండి. গচ্ছ সুষুমনার পথ সাধিষ্ঠানে হও উদিত মণিপুর অনাহত বিশুদ্ধাজ্ঞা সঞ্চারিণী শিরসি সহস্র দলে পরম শিবতে মিলে ক্রীড়া কর কুতুহলে সচিদানন্দ দায়িনী তুমি জাগ মা কুল কুণ্ডলিনী জাগ 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 তুমি জাগ మేలుకో తల్లి, మేలుకో అమ్మా, మేలుకో అమ్మా, మేలుకో అమ్మా. ఎలాంటి భావం? ఈ భావం లేకపోతే అది పాట అవుతుందా? ఏం పాట పాడాడు నరేన్? అబ్బబ్బా అబ్బా, ఏం పాట అది? సరేగా నరేన్, నువ్వు దక్షిణేశ్వరానికి రావటం లేదు ఎందుకు? వస్తావు కదూ, నాతో పాటు వస్తావు కదూ. నువ్వు దక్షిణేశ్వరానికి వచ్చావనుకో, నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడికి రావాల్సమా? నేను అక్కడ ఒంటరిగా ఉంటున్నాను, చాలా బాధగా ఉంది. వస్తావు కదా? అలాగే వస్తాను. ఏ రామ్లాల్, నరేన్ వస్తున్నాడు, నరేన్ వస్తున్నాడు. అమ్మా, ఏంటి బిలే? నువ్వు వండుతున్నావే, కాంతక్ ఎక్కడికి వెళ్ళింది? కాంతకేం పనిలేదా ఏంటి? అయినా నేను వంట చేయటం కొత్తగా చూస్తున్నావా? నీ వంట మనిషిని పెట్టమంటావా? పెట్టావులే, రెండు పూటలా తినడానికి లేదు గాని వంట మనిషిని పెడతాట. సరే, విషయం ఏంటి? నేను బయటికి వెళ్తున్నానమ్మా. ఎక్కడికి? మళ్ళీ ఏదైనా కచేరీ ఉందా? కాదు, అదేం లేదు. పరమహంస గారు వచ్చారు, ఆయనతో దక్షిణేశ్వరం వెళ్తున్నాను. రాత్రికి రాలేకపోవచ్చు. పరమహంస, దక్షిణేశ్వరం, దక్షిణేశ్వరం, పరమహంస, ఈ పిచ్చి పరమహంస నీ బుర్ర తినేస్తున్నాడు. అలా అంటున్నావేంటమ్మా? నిజమే చెబుతున్నా. పగలు రాత్రి పరమహంస పరమహంస అంటావు గాని మనం పడుతున్న కష్టాలు బాధలు ఆయనకెందుకు చెప్పవు? అదేంటమ్మా, మనింట్లో కష్టాలు బాధలు బయట వాళ్ళకి ఎలా చెప్తాం? నువ్వెవ్వరికీ నోరు తెరిచి మన బాధలు ఏమీ చెప్పవు. నువ్వే ఉద్యోగము చేయవు. ఇంట్లో అందరూ రోజు పొస్తులుంటుంటే తల్లిగా చూస్తూ నేనెలా భరించగలను? ఏ మీ పరమహంసనందరూ దేవుడంటారుగా, మరి ఆయన మన కష్టాలను తప్పించలేడా? పద పద లోపలికి పద. రే హృదు, 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 విను విను విను. నువ్వెళ్ళి మెత్తగా చెప్పు, నరేన్ వచ్చాడు. ముద్దపప్పు చపాతీలు చేయమని చెప్పు, నరేన్ వచ్చాడు. ఓ అన్నదా, మాట మాట. నువ్వు నరేను ఫెరేండువు కదా, వాళ్ళ నాన్న పోయి చాలా కష్టాల్లో ఉన్నాడు, వాడికి ఏదన్నా చిన్న ఉద్యోగం చూడరాదు? మన ఈశానికి కూడా చెప్పారు. అలాగే ప్రయత్నం చేస్తాను. మంచిది మంచిది. మీరు ఎందుకు ఎలాంటి పనులు చేస్తారు? ఏంటి ఇప్పుడు నేనేం చేశాను? మొన్న ఈశాన్ బాబు చెప్పారు, చివరికి వాళ్ళ అన్నదాకు కూడా చెప్పారు. ఈ భూమి మీద ఇంకెవరో దొరకలేదు మీకు చెప్పడానికి. వాడు నీ ఫ్రెండ్ కదా. ఫ్రెండా పాడా? నాకు అభిమానం లేదనుకుంటున్నారా? నేనేమన్నా బెచ్చగన్నా? నువ్వు బికారి ఎందుకు అవుతావు? బికారి నేను. నీకోసం ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తగలను నాన్న. ఎందుకు? మీ అమ్మను అడగచ్చుగా, మీ అమ్మను కోరుకోండి. ఏం కోరమంటావు? నరేంద్రుడి తల్లి తోబుట్టువులు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలన్నీ గట్టెక్కే మార్గం చూపించమని అడగండి. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మని అడగండి. నాకు అమ్మే, మరి నీకేమవుతుందిరా? నాకేమవుతుందా? వట్టి రాతి బొమ్మ,
మీ అమ్మ మీ మాటే వింటుంది. నేనైతే ఎన్నోసార్లు చెప్పాను. చెప్పారా? ఏమని చెప్పారు? అమ్మా, నరేన్ కష్టాలు దుఃఖాలు దూరం చెయ్యమ్మా అని అడిగాను. దానికేం సమాధానం చెప్పింది మీ అమ్మ? చెప్పింది, ఆ కష్టాలు దుఃఖాలు ఉన్నవాడినే వచ్చి అడగనీ అంది. నువ్వొక్కసారి అమ్మ దగ్గరికెళ్ళి స్వయంగా అడుగు. ఆమె పాదాల దగ్గర కూర్చుని అమ్మా అని పిలు. ఈ పిలవడాలు నా వల్ల కాదు. ఇదిగో, ఇందుకే నీ కష్టాలు పోవట్లేదు. అమ్మను ఒప్పుకోవనే నీ గురించిన ప్రార్థనలు వింటం లేదు. విను, ఇవాళ మంగళవారం. అమ్మ మందిరానికి వెళ్ళి ఆమెకు నమస్కరించి అమ్మ వద్ద ఏం కోరుకుంటే అది అమ్మ ఇచ్చేస్తుంది. ఏమడిగినా? ఏమడిగినా ఇచ్చేస్తుందా? ఒకసారి అడిగి చూడరాదా? వెళ్ళు వెళ్ళు, ఒకసారి అడిగి చూడు. వెళ్ళమంటుంటే వెళ్ళు 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 వెళ్ళు. జయమా 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 జయమా. ఎరా, వెళ్ళొచ్చేసావా అమ్మ దగ్గరికి? మరి చెప్పావా నీ కష్టాలు దుఃఖాలు ఆమెకి? ఆశ్చర్యం, నాకేమైందో తెలియదు. అసలు విషయాన్ని మర్చిపోయాను. మర్చిపోయావా? అమ్మ దగ్గరికి వెళ్ళి మనసులో అడగటం మర్చిపోయావా? మళ్ళీ ఒకసారి వెళ్ళి అడిగేసిరా. వెళ్ళు వెళ్ళరా, వెళ్ళమంటుంటే వెళ్ళి అడిగేసిరా పో. నాకేం వద్దు, నాకింకేం వద్దమ్మా. నాకు జ్ఞానాన్నివ్వు, భక్తినివ్వు, వివేకాన్నివ్వు, వైరాగ్యాన్నివ్వమ్మా. ఈసారైనా అడిగావామని? అమ్మని అడగడానికి సిగ్గేసింది. సిగ్గేసిందా? అమ్మ దగ్గరికెళ్ళి సొరకాయలు వంకాయలు అడగలేకపోయాను. అమ్మని భక్తినివ్వు, జ్ఞానాన్నివ్వు, వివేకాన్నివ్వు, వైరాగ్యాన్నివ్వమని అడిగాను. అడిగేశావా నరేన్? అమ్మని అడిగేశావా? నువ్వు కూడా అమ్మను ఒప్పేసుకున్నావా? జయమా 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 జయమా. నరేన్ నరేన్, అమ్మ నాకు మాట చెప్పింది, గొప్ప మాట చెప్పింది. మీ ఇంట్లో తిండికి బట్టకి లోటు లేకుండా చూస్తానని చెప్పింది. చూస్తానని చెప్పింది చూస్తానని చెప్పింది చూస్తానని చెప్పింది. నీకు చెప్పాను కదా, అమ్మ దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది జరుగుతుందని. నువ్వు అడగలేదు, నేనేం చేయను? నీ ముఖాన సంసార సుఖం రాసిలేదురా. సంసార సుఖంతో నాకు పనిలేదు. నాకేం కావాలో సరిగ్గా అదే అమ్మ దగ్గరికి వెళ్ళి కోరుకున్నాను. నాకు తెలుసు నాయన, నువ్వు అమ్మ పని చేయటానికే వచ్చావు. సంసారంలో నువ్వు ఉండలేవు. కానీ ఈ దేహం ఉన్నంత వరకు నువ్వు సంసారంలో ఉండక తప్పదు నాయన. అమ్మ పన? అవును, అమ్మ పనే. అయితే అమ్మ మీద ఆ పాటను నాకు నేర్పించండి. ఏ పాట నాయన? అదే అమర్మ తుమి తారా. తుమ్ హి తారా అమర్ మా, తుమ్ హి తారా তুমি ত্রিগুণ ধরা পরা পরা মা, মাতং হে তারা আমার মাতং হে তারা। আমি জানি মা ওদিন ধরা মই তুমি দুর্গমেতে দুঃখ হরা, তুমি দুর্গমেতে দুঃখ হরা মা মা।
मातम ही तारा आमर मातम ही तारा तुमी जले तुमी स्थले तुमी आदो मुले गोमा तुमी जले तुमी स्थले तुमी आदो मुले गोमा राचो सर्व घटे अर्घ फुटे सकाराकार निराकारा मा मा मातम ही तारा आमार मातम ही तारा तुमी सुंधा तुमी गायत्री तुमी जगधाती गोमा तुमी सुंधा तुमी गायत्री तुमी जगधाती गोमा अकुलेर दान कर्त्री सदा शिवेर मनोहरा मा शिवेर मनोहरा मा मा मातम ही तारा आमर मातम ही तारा మీకేమనిపిస్తుంది డాక్టర్ రుద్ర? ఆ డాక్టర్ డయాగ్నైజ్ చేసింది కరెక్టే గిరీష్ బాబు. ఇది గొంతు క్యాన్సర్ లాగానే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన మాట్లాడటం పూర్తిగా మానేయాలి. ఆయన చెబితే వింటారా? ప్రయత్నించాలి దేవేన్ బాబు. ఆయనది ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, తరచుగా సమాధిలోకి వెళ్ళడం మీరు అదుపు చేయాలి. రెండూ జరిగే పని కాదు. ప్రయత్నించి చూడండి. ఇంకొక విషయం, ఆయనను ఇక్కడి నుంచి వెంటనే కలకత్తాకు తీసుకుని వెళ్ళండి. లేకపోతే ఇంత దూరంలో ఉంటే ఆయనకు చికిత్స చేయించడం కష్టం అవుతుంది. ఆ విషయం మాకు వదిలేయండి. కలకత్తాలో ఆయన్ను మా ఇంట్లో ఉంచి వైద్యం చేయిస్తాం. ఏ కష్టమూ రాదు. అలా అయినా సరిపోదు బలరాం. అరే, గంగ ఒడ్డునే ఒక ఇల్లు విడిగా తీసుకుంటే బాగుంటుంది. గాలి ధారాళంగా వచ్చే చోట్ల ఉండడం ఆయనకు అలవాటు కదా. ఆ ఏర్పాట్లన్నీ మనం చేసుకోవచ్చు, కానీ ఆయనకు నయమై లేచి తిరిగేటట్లు చూడండి డాక్టర్. ఆ విషయంలో మా ప్రయత్నం లోపం ఉండదు నరేణ్ బాబు. ఆ ఇక వెళ్ళిరానా? సరే వెళ్ళిరండి. నువ్వు కూడా వెళ్ళి కొంచెం సాగనింపిరా. సరే అలాగే. ఏం చెప్తున్నాను ఇప్పటి వరకు? అదే వైష్ణవ ధర్మం గురించి. వైష్ణవ ధర్మం విషయం కదా. చూడండి, ఈ మూడు విషయాలు సరిగ్గా పాటిస్తే మంచి వైష్ణవుడు అవ్వచ్చు. ఏమిటా మూడు విషయాలు స్వామి? ఆ మూడు విషయాలు ఏవంటే, నామంలో రుచి, జీవుల పట్ల దయ, వైష్ణవ పూజ. నామం నామి అభేదం. భగవంతుడికి ఆయన నామానికి తేడా లేదు. ఎవరు భక్తుడో అతడే భగవంతుడు, ఎవరు కృష్ణుడో అతడే వైష్ణవుడు. అందరు జీవులు ఒక్కటే. సాధువుల్ని భక్తుల్ని శ్రద్ధగా పూజించండి. ఈ జగత్తు సంసారం అంతా శ్రీకృష్ణుడిదే అనుకుని అందరి జీవుల మీద దయ చూపించండి. జీవుల పట్ల దయ, జీవుల పట్ల దయ, జీవుల పట్ల దయ. చిచ్చి, భూమి మీద తిరిగే చిన్న పురుగులాంటి వాడివి జీవుల పట్ల దయ. లేదు లేదు, జీవుల పట్ల దయ కాదు, శివజ్ఞానే జీవసేవ, శివజ్ఞానే జీవసేవ. జయమా 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 జయమా. శివజ్ఞానే జీవసేవ. అవును, ఈశ్వర ప్రాప్తి కలిగే మార్గం గృహస్థులకు లేదా? ఏమన్నావు సురేందర్? గృహస్థులు భగవంతుణ్ణి పొందే ఉపాయం ఉందా లేదా అనే? ఎందుకు లేదు? ఎప్పుడూ సత్యపాలన చెయ్యాలి, అందరితో మంచిగా నడుచుకోవాలి,
విలాసాలను వదిలేయ. కనీస అవసరాలతో తృప్తిపడాలి. ఇంకా పూజా పునస్కారాలు, భగవన్నామ సంకీర్తన చెయ్యాలి. ఈ మాత్రం చేస్తే చాలు. కానీ రోజు రెక్కాడితే గాని డొక్కాడిన వాళ్ళకి, పగలు రాత్రి అన్నం కోసం శ్రమించే వాళ్ళకి సమయం ఎక్కడుంటుందండి? అలా అయితే రెండు పూటలా ఒక్కసారైనా హరినామం చెయ్యండి. అది కూడా కష్టమైతే? రాత్రి పడుకునే ముందు భగవన్నామం చేసుకో. రాత్రి పడుకునే ముందా? నేను పడుకునే ముందు ఏ స్థితిలో ఉంటానో మీకు తెలీదా? అయితే కనీసం పగటిపూటైనా చేతులు తడుతూ హరినామం చేసుకో. అలా చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఎలాగోలా ఆయన నామం చేస్తే చాలు. మరి అన్నీ త్యాగం చేసి సన్యాసి అవ్వాలని, సన్యాసి కాకపోతే సాధనలో సిద్ధి లభించదని కఠోర తపస్సు చేయాలని అంటుంటారే. చూడు బాబు, ఎవరైతే సన్యాసి అయ్యారో అతడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాడు. అసలు అందుకే కదా అతడు సంసారాన్ని త్యాగం చేసేది. అందులో గొప్పే ఉంది. అయితే ఈ సంసార బంధములో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు వీరందరి బాధ్యతలు మీద వేసుకుని జీవిస్తున్న వారికి పరలోకములో సద్గతి లేదంటారా? ఎందుకుండదు మాస్టర్. ఇష్టంగా చేసినా బలవంతంగా చేసినా ఆయన నామజపం చేస్తే చాలు. నీటిలో తెలిసి దిగినా తడుస్తాం, ఎవరైనా బలవంతంగా తోసినా తడుస్తాం. అలాగే నామం తెలిసి చేసినా తెలియక చేసినా తరిస్తాం. చాలా బాగా చెప్పారు. మీరింక మాట్లాడవద్దు. డాక్టర్ గారు మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. అదేంట్రా, మాట్లాడకుండా ఎలా బతుకుతానరా? అంటే మీరు డాక్టర్ చెప్పిన మాట కూడా వినరా? ఇలా మాట్లాడుతూ రోగాన్ని పెంచేసుకుంటారా? వీల్లేదు, మేము దీనికి ఒప్పుకోం. డాక్టర్ డాక్టర్ డాక్టర్, నేనేమన్నా మాట్లాడుతున్నానా? అమ్మేం మాట్లాడిస్తుందో అదే మాట్లాడుతున్నాను. ఓహో, సరే అయితే మీ అమ్మని అడగండి గొంతు వ్యాధి తగ్గించమని. లేదు బాబు, నా వల్ల కాదు. రోగం నయం చేయమని మాత్రం అమ్మని నేను అడగను. అమ్మ ఇష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఏ, మమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారా? మీరే పూర్ణ బ్రహ్మ, భగవంతుడు మీరే. మీరనుకోండి చాలు, అదే తగ్గిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పుడు అలా అనలేదు. అలాంటి మాటలు. మీ పాదాల మీద నాకున్న భక్తి నిజమైనదే అయితే తప్పక తగ్గిపోతుంది. అనండి చాలు, తగ్గిపోతుంది. చెప్పాను కదా, అమ్మ కోరిక ఏదైతే అదే జరుగుతుంది. మీరు కోరుకోండి తగ్గిపోతుంది. అవును, మీరు కోరుకోండి తగ్గిపోతుంది. ఓజీసీ, నువ్వే ఆయన ఎక్కువగా మాట్లాడిస్తున్నావు. ఇందాక మాట్లాడకూడదని నువ్వేగా చెప్పావు. సరే సరే, నేనింక మాట్లాడకూడదు అంతేగా. మరి నువ్వు ఆ పాట పాడి వినిపిస్తావా? ఏం పాట? అదే, జో కుచ్ హై సబ్ తుహి హై, జో కుచ్ హై సబ్ తుహి హై, తుహి హై. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सब तू ही है. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सब तू ही है. एक तुझको अपना पाया, जो कुछ है सब तू ही है. एक तुझको अपना पाया, जो कुछ है सब तू ही है. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सब तू ही है. అవును, చాలా మాట్లాడుకున్నాం గానీ అసలు విషయం మాత్రం అడగటం మర్చిపోయాను. మందులు అవి సరైన సమయానికి ఇస్తున్నారు కదా? సరిగ్గానే ఇస్తున్నాం డాక్టర్ సర్కార్. ఈ విషయం లాటూయే చూసుకుంటున్నాడు, తేడా వచ్చే అవకాశం ఏం లేదు. ఏమంటారు? ఓ అలాగా, అయితే మందు మార్చాల్సిందే. మాస్టర్, మీరు నాతో వస్తారా లేక ఎవరినైనా పంపుతారా? నేనా? నేను ఇంకాసేపు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. నరేన్, ఆ ఏర్పాటు ఏదో కాస్త చూడు. సరే అయితే, నేను ఎవరైనా డాక్టర్ సర్కార్తో పంపిస్తాను. అయితే నేనుంటాను, మరి సాయంత్రం మళ్ళీ వస్తాను. ఇక నువ్వు ఆలస్యం చేయకు, పొద్దుననగా వచ్చావు. అక్కడ నీకోసం రోగులంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. కలకత్తా నుంచి కాశీపూర్ రోజు అంత దూరం ప్రయాణం చేసి రావటం నీకు కష్టంగా ఉంటుంది కదూ? నేను కేవలం మీకోసమే ఇక్కడికి వచ్చి 3-4 గంటలు గడిపి పెడుతున్నానంటే నాకేం స్వార్థం లేదంటారా? మీరంటే చాలా ఇష్టం. అలా అని మీరు చెప్పిందంతా వింటారనుకోకండి. నా నైజమే వేరు. ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే స్వయంగా నేనే వెళ్ళి సాక్ష్యం చెప్పి వస్తాను. అందుకే నన్ను అందరూ నోటి దురుసువాడు అంటారు. ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నావు, నీలో అలాంటి గుణం నాకు కనిపించలేదే. అది మన ఇద్దరి అదృష్టం. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళిరండి. జయమా జయమా
జయమా జయమా. అర్థమైందా మాస్టర్? మహేంద్రలాల్ మంచి మనిషి. పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ సర్కార్? పరిస్థితి ఏం బాగాలేదనే చెప్పాలి నరే. నిన్న మొన్నటి వరకు బాగానే తిరిగారు కదండి. తగ్గిపోయింది, ఇంకేం ప్రమాదం లేదని మేమంతా అనుకున్నామే. కానీ ఇంత హఠాత్తుగా ఆరోగ్యం పాడవడానికి కారణం ఏంటంటారు? నిజం చెప్పనా నరేన్? నిజానికి ఈ వ్యాధికి ఇంతవరకు బంధు ఎవరూ కనుక్కోలేదు. ఇప్పటి వరకు మనం ఇచ్చిన మందులన్నీ ఆయన ఆయుష్ని ఇంకొన్నాళ్ళు పొడిగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అర్థమైందా? పదండి డాక్టర్, బండి వరకు నేను వస్తాను. పదండి మాస్టర్, పదండి. మరి నాతో ఎవరొస్తున్నారు? ఇప్పుడే మీతో ఒకరిని పంపిస్తాను. శశి, నువ్వు డాక్టర్ గారితో వెళ్ళి మందులు తీసుకురా. సరే, అలాగే. చూడండి, మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం విషయం రా? నేను పంచవటిలో కూర్చుని సాధన చేస్తాను. అదేంటిరా, చదువు సంధ్యలన్నీ వదిలేస్తావా? అవును, వదిలేస్తాను. ఇప్పుడు ఆ లాయర్ చదివి ఏం చేయాలి? ఇంతకుముందు నేను బాగా చదివి లా పాస్ అయి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి అమ్మ తోబుట్టులో జీవితాంతం ఏ లోటు లేకుండా సుఖంగా సాగిపోయేలా అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు సన్యాసం తీసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ భారం అంతా మీ మీదే ఉంచుతున్నాను. ఇక నుంచి మా వాళ్ళ బాగోగులంతా మీరే చూసుకోవాలి. ఆ నమ్మకం నాకుంది. సరే, ఇప్పుడు మీరు నాకు వరం ఇవ్వాలి. మంచిది, ముందు నా ఆరోగ్యం కొంచెం కూటపడిని, అప్పుడు నీకేం కావాలంటే అది క్షణంలో ఇస్తాను. కానీ ఒకవేళ మీ ఆరోగ్యం మెరుగుపడకపోతే అప్పుడు నా మాట ఏంటి? ఏడు ఆగుతాడు వీడు. సరే, ఏం కావాలంటావు? నాకు నిర్వికల్ప సమాధి కావాలి. నిర్వికల్ప సమాధి? అవును, సుఖదేవ్ పొందిన సమాధి. చీ చీ చీ, నీ నోటి నుండి ఈ మాటల, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎంత గొప్ప యోగ్యుడివిరా నువ్వు. నీకింత చిన్న కోరిక, నీవు నీ ఒక్కడి ముక్తి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావా? అసంఖ్యాకమైన ఈ నిస్సహాయ జనుల గురించి, వారి బాధల గురించి ఏమాత్రం ఆలోచించవా నువ్వు? నువ్వేదో పెద్ద విశాల వటవృక్షమవుతావని, వేలాది మంది జనులు నీ నీడలో ఆశ్రయం పొందుతారని ఎన్నో కలలు కన్నాను నేను. అలా కాకుండా నువ్వు కేవలం నీ ముక్తి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వింత స్వార్థపరుడివా? లేదు నాయన, అలా కాకూడదు. అంత అల్పదృష్టితో ఆలోచించు. నాకు చేపల పులుసు ఇష్టం, ఈగురు ఇష్టం, వేపుడు ఇష్టం. అలాగే నువ్వు కూడా భక్తి జ్ఞాన కర్మయోగాలు అనుష్ఠించు నాయన. గురుదేవ్, గురుదేవ్, సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం ఏమిండి ఆయన? చెప్పు చెప్పు, ఏమైంది? నరేనిక లేడు. లేడంటే? ఒళ్ళు పాదాలు అన్నీ తలబడిపోయాయి. బేష్ బేష్, అలాగే ఇంకొంతసేపు ఉండని. దీనికోసం చాలా రోజుల నుంచి నన్ను విసిగిస్తున్నాడు. నువ్వు దాని గురించి ఏం భయపడకు, వెళ్ళు. అమ్మ నీకు అన్నీ చూపించేసిందిగా. బాగా చూసొచ్చావా సమాధి స్థితిని? కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏం చూసావో. ధ్యానం చేస్తున్నాను. హఠాత్తుగా చూస్తే నా తల వెనుక ఒక ఉజ్జ్వల కాంతి. అది మరింత ఉజ్వలమై క్రమక్రమంగా చంద్రమండలం, ఆకాశం, సూర్యుడు అన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. బ్రహ్మాండం అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత బాహ్యస్మృతి కోల్పోయాను. అఖండమైన కాంతి సముద్రంలో మునిగిపోయాను. ఇక దేశకాల నిమిత్తాలతో ఏ సంబంధం లేదు. దాదాపు లీనమైపోయాను. కానీ పూర్తిగా లీనం అవ్వలేకపోయావు. ఎందుకో తెలుసా? కొంచెం అహం మిగిలింది. అందుకే సమాధి నుండి వెనక్కి వచ్చేసావు. ఇలాంటి సమాధిలో నేను బ్రహ్మం ఒకటే అయిపోతాం. భేదాలు తొలగిపోతాయి, అన్నీ ఏకమైపోతాయి, భావం భాష అన్నీ సమసిపోతాయి. ఈ అవస్థలో నుంచి వెనక్కి వస్తుంటే నాకు తలతప్ప ఏమీ లేనట్టుగా అనిపించింది. గట్టిగా అరుస్తూ గోపాలన్నయ్య అని పిలిచాను. పోనీలే,
ఇప్పుడు నీ సమాధిని ఒక పెట్టెలో బంధించి తాళచేవి నా దగ్గర పెట్టుకున్నాను. ఏ రోజైతే పని అయిపోతుందో అప్పుడు మళ్ళీ తాళం తెరిచేస్తాను. ఇప్పుడు నువ్వు ఎంత పని చేయాలో తెలుసా? నాకింకా పని ఏంటి? ఇంకా నేనేం చేయలేను. నువ్వు చేయలేకపోవటం ఏంటి? నీలోని శక్తి ఆ పని చేయిస్తుంది. ఇంతకీ ఏంటా పని? లోకశిక్షణ. లోకశిక్షణ? అవును, లోకశిక్షణే. శివజ్ఞానంతో జీవసేవ, జీవుల పట్ల ప్రేమ గౌరవ భావం, మానవుడి దివ్యత్వాన్ని దేశంలో నలువైపులా ప్రచారం చేయటం, ఇదే పరమ సత్యం. విను బాబు. సరే, మీరంతా వెళ్ళిరండి. సరే, వెళ్ళొస్తాం గురుదేవ. నువ్వు వెళ్ళి ఆ తలుపు వేసిరా. జయమా, 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 జయమా. రా, కూర్చో, కూర్చో. అదేంటి మీ కళ్ళల్లో నీరా? మీకేమైనా కష్టం కలిగించానా? కష్టం కాదు నాయన, ఆనందం, ఆనందం. చూడు, ఈ దేహం ఇక ఈ భూమి పైన ఎంతో కాలం ఉండదు. నువ్వు, మిగిలిన నీ సోదర శిష్యులందరూ ఒకే చోట ఉండి సాధనానుష్ఠానాలు చేసేందుకు ఏర్పాట్లు చెయ్యి. ఇవాళ నీకు నా సర్వస్వం ధారపోసి ఫకీరునైపోయాను. ఈ శక్తితో నువ్వు ఈ ప్రపంచంలో ఎంతో పని చేయగలవు, ఎంతో పని చేయగలవు. జయమా, 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 జయమా. సురేంద్ర, ఒరే సురేంద్ర, పిల్లల్ని కాస్త చూసుకో. పాపం వాళ్ళంతా ఎక్కడికి వెళతారు, ఎవరు చూస్తారు? ఆ పని నువ్వే చేయాలి. వాళ్ళ బాధ్యత నువ్వే తీసుకోవాలి. తల్లి ఒళ్ళో బిడ్డల భద్రంగా చూసుకోవాలి. చూసుకుంటావు కదూ? అయితే మీరు వెళ్ళిపోయారా గురుదేవా? వెళ్ళిపోయారా గురుదేవా? వెళ్ళిపోయారా గురుదేవా? వెళ్ళిపోయారా గురుదేవా? ఏంటి అలా హఠాత్తుగా నిలబడిపోయావు? ఆ, ఏం లేదు, వస్తున్నా, వస్తున్నా. ఆ ఇంటిని అంతలా తేరిపార చూస్తున్నావేంటి? లేదు, చూస్తుంటే ఈ ఇల్లు ఎప్పుడు హఠాత్తుగా కూలిపోతుందో తెలీదు. ఇంత పాడుపడ్డ ఇల్లు వద్దు అని నరేనికి చెప్తూనే ఉన్నాను. అయినా కూడా గంగ ఒడ్డున గురుదేవుల స్మృతులకు దగ్గరగా ఇక్కడే బాగుంటుందన్నాడు. ఒట్టి స్మృతులేనా? రాత్రి పగలు అందరూ ఆయన ధ్యానంలో లీనమైపోతున్నారు. ఇంకా పాడుపడ్డ ఇల్లు అంటావా? లోపలికి వెళ్తే వైకుంఠంలా ఉంది. వాళ్ళ నిష్ట, భగవంతుడి కోసం వారు పడే వ్యాకులత నా మనసుకి ఎంతో ఆనందాన్నిస్తోంది. తారక్, ఈ రోగి ఎలా ఉన్నాడు? ఓ మోస్తరుగా పర్వాలేదు. ఆ యోగిన్, పప్పు బియ్యం ఎవరికి పంచాలో వారందరూ పంచేశారా? ఓ, అంతా అయిపోయింది రాకాల్. కానీ వాళ్ళకి కావాల్సినంత మనం ఇవ్వలేకపోతున్నాం. ఏం చేస్తాం చెప్పు, ఉన్నదంతా ఇచ్చేసాం. చూద్దాం రేపేమైనా దొరుకుతుందేమో. సరే పదండి, ఆ కలరా వచ్చిన వాళ్ళు నరేన్ ఎక్కడున్నాడో చూద్దాం. నీకెన్నిసార్లు చెప్పాను కలరా రోగుల గదిలోకి పాపను తీసుకురావద్దని? ఆ పాపకి ఏమైనా జరిగితే ఏం చేయమంటారు చెప్పండి బాబు గారు.
తల్లి లేని బిడ్డ రాత్రి పగలు అప్పాజాన్ అప్పాజాన్ అని కలవరిస్తోంది. బస్సీ మొత్తం రోగులతో నిండిపోయింది. ఈ పాపని ఎక్కడుంచను చెప్పండి. లేదమ్మా, ఏమైనా సరే పాపను మాత్రం రోగుల దగ్గర తీసుకురావద్దు. అలాగే బాబుగారు, మా ఖాదర్ భాయికి నయమైపోతుందిగా. ప్రయత్నిస్తున్నాం, ఆ తర్వాత గురుదేవుల దయ. నరేన్, నరేన్. ఓ రాకాల్. ఖాదర్ మియాకి ఇప్పుడు ఎలాగుంది? ఆ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సరే మఠానికి పద, స్నానాలు చేసి రావచ్చు. ఇక్కడ ఖాళీ ఉంటాళ్లే. కానీ ఇక్కడ నేను లేకపోతే ఖాళీ. నాకేం పర్వాలేదు, నేను ఉంటాన్నారే. సరే పదండి. అంతా విన్నాను కానిసేసి, సేవ ఆదర్శం ఇవన్నీ మంచివే, కానీ వేళకు మీరు తిండి తినకుండా అందరికీ సేవ చేస్తుంటే మరి మీ ఆరోగ్యం సంగతి ఏంటి? ఎవరికి చెబుతాం నరేన్ సంగతి నీకు తెలియదా? ఎందుకు తెలియదు, బాగానే తెలుసు. ఎక్కడున్నాడో ఏటెళ్ళాడో. చాలా పొద్దుపోయింది మాస్టర్, పదండి మనం పోదాం. ఆ సరే పద. ఆ శశి, ఒకవేళ బిలే వస్తే మేము వచ్చి వెళ్ళామని చెప్పు. ఓ సురేన్ బాబాయ్, మాస్టర్ మహాశయ్, మీరంతా స్నానాలయ్యి పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి, మళ్ళీ రాత్రికి వెళ్ళాలి కదా. ఇదిగో శశి, నువ్వు ఆ కాదరమే ఇంటికి వెళ్ళి ఆ మందులు అవి సరిగ్గా వాడుతున్నారో లేదో చూడు. ఆ మీరు కూర్చోండి. సరే బిలే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేనా? ఏం చేశాను? రాత్రింబవళ్ళు భోజనం చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరెవరికో సేవలు చేస్తుంటే మీ ఆరోగ్యం సంగతి ఏంటి? పోనీ ఏమైనా డబ్బు అవసరం అయితే నన్ను అడగొచ్చు కదా. ఓ అదా, సరే కూర్చోండి కూర్చోండి. మీరు ప్రతి నెల ఎంతో సహాయం చేస్తున్నారు, ఈ చిన్న విషయాన్ని కూడా మీకు చెప్పడం ఎందుకని. ఆహా, ఉపవాసం చేయడం అంటే చిన్న విషయం అన్నమాట. చిన్న విషయం కాక ఏమిటండి, అయినా 4 రోజులు ఉపవాసం చేస్తే ఏం ములిగిపోతుంది? దొరికిన రోజు భోజనం చేస్తాం, లేని రోజు అన్నం ఉప్పుతో సరిపెట్టుకుంటాం. అది దొరకకపోతే గంగాజలం తాగి ఖాళీ కీర్తన తత్వ విచారణ చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తాం. ఇలా మాకు తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. అన్నీ తెలుస్తాయి, కానీ గురుదేవులు చెప్పేవారు గుర్తుందా, కాలే కడుపుకు ధర్మప్రచారాలు ఎక్కువని? చాలా బాగా చెప్పారు, కానీ ఏ సాధన చేయకుండా భగవంతుడి దర్శనం ఎలా అవుతుంది? నువ్వు ఎన్నైనా చెప్పు సురేన్, ఇలా తపస్సు సాధనకి సాటి మరొకటి లేదు. ఇదిగో చూడు, తలకంద ఇటుకలు పెట్టుకుని పడుకోవటం, ఏకవస్త్రంతో ఉండటం, భవిష్యత్ కోసం ఏది దాచుకోకపోవటం. సన్యాసులు ఏదో దాచుకోకూడదుగా, అలా చేస్తే మా గురుదేవులు మాకిచ్చిన కాషాయ వస్త్రాలని అవమానించినట్టే. చచ అలాంటి పని మీరెందుకు చేస్తారు? గురుదేవులు ఆయన శిష్యులందరి బాధ్యత నీమీదే ఉంచారు. అవును, ఇప్పటివరకు మేమంతా ఒకే చోట నివసిస్తున్నాం, అన్నదమ్ముల్లా కలిసిపోయాం. మా అందరి అనుబంధం ఏదో మాయలా అనిపిస్తోంది. ఈ మాయానుబంధాన్ని ఛేదించాలి, అందుకే మేమంతా సన్యాసులుగా బయటికి వెళ్లాలనుకుంటున్నాం. దేశమంతా తిరుగుతూ మానవులందరి జీవితాలు చదువుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ దారిద్ర్యంతో బాధపడుతున్న వారిని అజ్ఞానం అస్పృశ్యత మూఢనమ్మకాలతో అణిచివేయబడుతున్న అభాగ్యులతో మమేకమై వారి దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాం. శివజ్ఞానే జీవసేవ, ఇదే మా అందరికీ ఆదర్శమవుతుంది. అవును, మీరంతా వెళ్ళిపోతే మరి బాణానగర మఠం సంగతి ఏంటి? ఎందుకు, మన శశి ఉంటాడుగా, అతనేగా ఈ మఠాన్ని మూలస్తంభం. గురుదేవుల ఆశీస్సులుంటే అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అయినా మేమంతా శాశ్వతంగా వెళ్ళిపోవడం లేదు కదా, మళ్ళీ వస్తాం. ఈ మఠం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుంది. ఈ పాడుబడ్డ ఇంట్లో ఈ కొద్దిమంది యువ సన్యాసులతో ప్రారంభించబడిన ఈ మఠం యొక్క పేరు ఒకనాటికి ప్రపంచం నలువైపులా మారుమోగిపోతుంది. ఇదంతా నా కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది.
నేను శ్రీశ్రీ రామకృష్ణదేవుల వారి శిష్యుణ్ణి. గురుదేవులు మీ గురించి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఆయన మిమ్మల్ని భగవంతుడు ఏకమా అనేకమా అని అడిగారట. అవును, శ్రీరామకృష్ణుల వారు కూడా ఇదే చెప్తూ ఉండేవారు. సమాధులు చూస్తే ఏకం, దిగువస్తే అనేకం. నాది కూడా అదే విశ్వాసం. మీ దర్శనంతో ధన్యుణ్ణయ్యాను. ఇక బయలుదేరతాను, అనుమతి ఇవ్వండి. దయచేయండి దివాన్జీ. వీరే స్వామి వివిదేశానందజీ. ఆ స్వామీజీ, వీరే జగ్మోహన్ లాల్జీ, కేత్రిరాజావారి దివాన్జీ. ఆశ్చర్యం. ఆశ్చర్యం దేనికి జగ్మోహన్ లాల్జీ? ఒక హిందూ సన్యాసి ముస్లిం ఇంట్లో అతిథిగా ఉండటమా? నేను స్వయంగా చూడకుండా ఉంటే ఈ విషయాన్ని నమ్మేవాడిని కాదు. ఇందులో ఆశ్చర్యం ఉంది జగ్మోహన్ లాల్జీ. నేను ఒక గుహలో కూర్చుని ఉన్నాను. బయట పెద్ద వర్షం. ఆ సమయంలో ఈ వకీల్ సాహెబ్ కనిపించారు. ఆయన నన్ను ఆహ్వానించి వారింటికి తీసుకువచ్చారు. నేనొక సన్యాసిని. మాకు జాతి కులమత భేదాలుండవు. మా దృష్టిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ సమానమే. కానీ ఇన్ని శతాబ్దాల సంప్రదాయాలు, ఆచారాలు? సంప్రదాయం కాదు, నిజానికి కుసంప్రదాయం. ఈ జాతి కులభేదాలు మనుషుల మధ్య అంతరాలను పెంచుతాయి తప్ప తగ్గించవు. ఇవి మానవుల గొంతు నొక్కి చంపేస్తున్నాయి. ఇంకా నేనేం చెప్పగలను? అలా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను. క్షమించండి స్వామీజీ, నాదో చిన్న మనవి ఆలకిస్తారా? ఏమిటో చెప్పండి. కేత్రిరాజావారు ఈ ఊళ్ళోనే ఉన్నారు. వారు మీతో మాట్లాడాలని ఉబలాడపడుతున్నారు. అలాగే, తప్పకుండా వస్తాను. అయితే మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసి మీ కబురు చేస్తాను. మళ్ళీ కలుద్దాం స్వామీజీ. నమస్కారం. నమస్కారం. ఓ, ఎంత అందంగా ఉన్నారు స్వామిజీ. అయినా తలపాగా లేకపోతే గౌరవం ఏముంటుంది? గౌరవం అగౌరవం గురించి అటుంచండి. ఈ రాజస్థాన్లో అడుగు పెట్టడానికే నాకు చాలా భయంగా ఉండేది. నేను దేనైనా భరించగలను, కానీ ఈ ఎడారి వేడిని మాత్రం భరించలేను. ఆ వేడి నుంచి ఇది నాకు రక్షణగా కూడా ఉంటుందిలేండి. ఈ రాజపుఠానాలో ఉన్నంతవరకు ఈ తలపాగా ధరించే ఉండండి స్వామిజీ, అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. అది సరే. చూస్తుండగానే కేత్రిలో చాలా రోజులు గడిచిపోయాయి. దాదాపు 5 నెలలు పూర్తయినాయి. కానీ మాకు మాత్రం ఈ 5 నెలలు 5 రోజుల్లాగా గడిచిపోయాయి స్వామీజీ. ఈ కొద్ది రోజుల్లో మీ దగ్గర నేర్చుకున్న ధర్మం, షడ్దర్శనాలు, న్యాయం, విజ్ఞానం మొదలైన విద్యలన్నీ నా దేశ ప్రజల శ్రేయస్సు కోసం వినియోగిస్తాను. చాలా మంచి మాట చెప్పారు. అది మా సౌభాగ్యం. మీ అనుగ్రహం వలన మేము ఇక్కడ ఒక సైన్స్ ల్యాబొరేటరీని స్థాపించగలిగాం. అవును, దేశ ఉన్నతికి సైన్స్ విస్తరించడం చాలా అవసరం. వైజ్ఞానిక అభివృద్ధి జరగకపోతే దేశం పురోగమించదు. మతం మతం అంటూ ఊరికే కూర్చుంటే ఈ జాతి నిర్జీవమైపోతుంది. ఏమిటి విషయం దివాన్జీ? బయట చాలామంది ప్రజలు ఎదురు చూస్తున్నారు స్వామీజీ. మీరు త్వరలోనే వెళ్ళిపోతారనే వార్త విని వాళ్ళంతా తమ దర్శనం కోసం తపన పడుతున్నారు. మీరు మమ్మల్ని కాదు, మా దేశ ప్రజలందరినీ ఎంతో ప్రేమానురాగాలతో బంధించి వేశారు. మీరు వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరం. అవును స్వామీజీ. సరే పదండి. ఎవరు మీరా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? స్వామీజీ, రేపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మిమ్మల్ని సేవించుకునే భాగ్యం నాకెప్పుడు లభిస్తుందో. అంతేగాక నేను మీ శిష్యుణ్ణి. నాకు ఈ సౌభాగ్యం దూరం చేయకండి స్వామీజీ. లేదు లేదు,
ఈ విషయం బయటికి తెలిస్తే లోకుల కళ్ళల్లో రాజు చులకనైపోతాడు. అయినా మీరు నా స్నేహితులు, నా సోదరులు, నాకు మీ సాన్నిహిత్యం కావాలి. పాత సేవక, ఇక మనం బయలుదేరదామా స్వామిజీ? నేను సిద్ధంగానే ఉన్నాను. సాయంత్రంలోగా జైపూర్ చేరుకోవాలిగా. దాని గురించి మీరేమీ ఆలోచించకండి. మిమ్మల్ని సరైన సమయానికి అక్కడికి చేరుస్తాం. కానీ ఎందుకో మిమ్మల్ని వదలడానికి నా మనసు అంగీకరించడం లేదు. నాకు కూడా అంతే. కానీ ఈ మాయని ఖండించాలి. నేను సన్యాసిని. అదీ కాక కేత్రిలో చాలా రోజులు గడిచిపోయాయి. కానీ మా ప్రజలు మీకోసం పిచ్చివాళ్ళైపోతున్నారు. ఒక విన్నపం, మీరు పేరు మార్చుకోవాలి స్వామి. వివిధిష అనడానికి నోరు తిరగట్లేదు. నోరు తిరగడం లేదా? సరే, అలాగే మార్చుకుంటాను. నేను మీకోసం ఒక పేరు మనసులో అనుకున్నాను. ఏం పేరు? వివేకానంద. వివేకానంద, వివేకానంద, బాగుంది. అలాగే పిలవండి. స్వామీజీ, నేను ఇంతకుముందు విన్నవించినట్లు మీరు అమెరికా వెళ్ళండి. చికాగోలో జరిగే విశ్వమత మహాసభలో మీరు తప్పక పాల్గొనాలి. డబ్బు గురించి మీరేమీ ఆలోచించకండి. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. సరే, ఆలోచించి చూస్తాను. ఆలోచించడం కాదు స్వామీజీ, మీరు తప్పక వెళ్ళి తీరాలి. అంతేకాదు, ఇంకా మీ సేవలో నేను ఎలా ఉపయోగపడగలను దయచేసి చెప్పండి. మీ స్నేహం నా మనసులో చిరకాలం ఉండిపోతుంది. సరే, మరి వెళ్ళొస్తాను. ఒక నూతన భారతదేశం ఉద్భవించాలి. నాగలిపట్టిన కర్షకుని నివాసం నుండి, శ్రమించే కార్మికుల చెమట నుండి, బెస్తవాని పూరి గుడిసె నుండి, కమ్మరివాని కొలుగు నుండి, చెప్పులు కుట్టువాని వృత్తి నుండి నూతన కాంతులతో భారతదేశం విరాజిల్లాలి. ఇంకా కర్మాగారాలు, బజార్లు, తోటలు, అరణ్యాలు, కొండలు, గుట్టలు, ఈ సముదాయంతో కూడా క్రొత్త భారతదేశం కళకళలాడాలి. లేదు, నాకు అలసట కలగడం సబబు కాదు. ఈ భూమి మీద ఎంతోమంది అశాంతి, దారిద్ర్యాలతో బాధపడుతున్నారు. వారందరి దుఃఖాన్ని దూరం చేయడానికే ఈ జన్మ. సోహం, సోహం. లే, నీ యాత్ర కొనసాగించు. మేము విన్నాం, అంతటి గొప్ప పండితుడు, మహాసాధువు మన ఆళ్వార్ రాజ్యానికే రాలేదని విన్నాం. అందుకే వారిని ఒక్కసారి చూడాలనిపిస్తోంది దివాంజీ. నిజమే మహారాజా, ఆయనతో కాసేపు సంభాషిస్తే మీకే అర్థమవుతుంది. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. ఓ, అలాగా. పదండి మహారాజా. ఆళ్వార్ మహారాజా వారు మహామాన్యులు మంగళ్ సింగ్ బహద్దూర్ వారు. వీరే మన స్వామీజీ మహారాజ్. నమస్కారం. నమస్కారం. ఆశీనులు కండి. దివాంజీ ద్వారా మీ గురించి చాలా విన్నాను స్వామీజీ, అందుకే స్వయంగా మిమ్మల్ని చూడాలని వచ్చాము. అది నా భాగ్యం మహారాజా. మీరు ఎదురులేని పండితులని విన్నాము. మీరు కావాలనుకుంటే ఎంతో ధనం సంపాదించగలరు కదా, కానీ అలా చేయకుండా ఇలా భిక్షాటం చేస్తూ ఎందుకు గడుపుతున్నారు? సరే మహారాజా, మిమ్మల్ని ఒకటి అడగనా. మీరు రాజకార్యాలు వదిలి దాసీలతోనూ వేటలతోనూ కాలం గడుపుతూ ఉంటారు కదా, ఎందుకో చెప్పగలరా? అయ్యయ్యో, మీరేం మాట్లాడుతున్నారు స్వామీజీ? ఎందుకు చేస్తానో సరిగ్గా చెప్పలేను, కానీ అలా చేయడం నాకు ఇష్టం అంతే. అలాగే నాకు కూడా సన్యాసిగా భిక్షాటన చేస్తూ దేశాటన చేయడం నాకు ఇష్టం. అది సరే స్వామీజీ, చాలామంది చెక్కతోనూ, రాతితోనూ, మట్టితోనూ చేసిన బొమ్మల్ని పూజిస్తూ ఉంటారు. మీరు నమ్ముతారా? నేను మాత్రం వాటిని విశ్వసించను. ఇవన్నీ కుసంస్కారాలు. కుసంస్కారమా? కాక మరేమిటి? ఆ చిత్రపటం ఎవరిది? అది మా మహారాజా వారిది. ఆ పటాన్ని కాస్త దింపి తీసుకురాగలరా? దింపి తీసుకురమ్మంటారా?
దివాంజీ, ఈ చిత్రపటం మీద ఉమ్మి వేయండి చూద్దాం. హా, ఏమంటున్నారు స్వామీజీ? ఇది మా మహారాజా వారి చిత్రపటం. కావచ్చు, ఇది కేవలం కాగితం ముక్కేగా, దానిమీద ఉమ్మి వేయడానికి అభ్యంతరం ఏంటి? ఇలాంటి అసంభవమైనవి ఎందుకు చేయమంటున్నారు స్వామీజీ? మహారాజా వారిని మేము అవమానించగలమా? ఇప్పుడు అర్థమవుతుందా? ఈ చిత్రపటం మహారాజా వారి నీడలాంటిది. దానిమీద ఉమ్మివేయడమంటే ఆళ్వారు మహారాజా వారి శరీరం మీద ఉమ్మివేసినట్టే భావిస్తాం. అవును, ఖచ్చితంగా అంతే. చూడండి మహారాజా, ఈ పటం మీరు కాదు, మీ నీడ వంటిది. అందువల్ల దీన్ని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అలాగే ఎవరైతే భక్తితో భగవంతుని విశ్వసిస్తారో వారి రాతి విగ్రహాన్నైనా మట్టి విగ్రహాన్నైనా అలాగే సన్మానిస్తారు, పూజిస్తారు. అందులో వారికి రాయి కనపడదు, మట్టి కనపడదు, అందులో భగవంతుడి లీల మాత్రమే కనిపిస్తుంది. అందుకే వారు దాన్ని పూజిస్తారు. మీరు చెప్పిన ప్రతి మాట సత్యమే స్వామీజీ. ఇన్నాళ్ళు అంధుడిలా ప్రవర్తించాను, ఈరోజు నా కళ్ళు తెరిపించారు. మహారాజా, నిజంగానే మీ కళ్ళు తెరుచుకుంటే మీ రాజ్యం నలివేపులా చూడండి. వేల కొలిది మీ ప్రజలు అన్నం లేక, వస్త్రం లేక, విద్య లేక జీవత్సవాల్లా బతుకుతున్నారు. వాళ్లకు పట్టడాన్నం పెట్టండి, విద్యనివ్వండి, ఉండడానికి ఇళ్ళు ఇవ్వండి. ఈ దరిద్రనారాయణుల సేవ చేయడమే మనిషి యొక్క సర్వోన్నతమైన సాధన. ఈ సేవ ద్వారానే మీకు మీ పట్ల ఈశ్వరుడికి కరుణ కలుగుతుంది. మా గురుదేవులు అంటుండేవారు, శివజ్ఞానే జీవసేవ. శివజ్ఞానే జీవసేవ. అవును మహారాజా, ప్రతి జీవులోనూ శివుడున్నాడు. మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించడం ద్వారా భగవంతుడిని పొందొచ్చు. సరే మహారాజా, ఇక నాకు అనుమతి ఇవ్వండి. మంచిది స్వామీజీ, వెళ్ళిరండి. మీతో మాట్లాడిన తరువాత నాకెంతో ఆనందంగా ఉంది. వెళ్ళొస్తాను. దండాలు సాధుబాబు. కూర్చో కూర్చో. తమ్ముడు, కొంచెం నీ పొగాకు చెల్లు నాకు కూడా ఇస్తావా? లేదు మహారాజు, నేను పాకివాణ్ణి. అయితే ఏమైంది? మీరు గొప్ప సాధువులు, నేను పాకివాణ్ణి. మనలో ఏ తేడాలు లేవునాయన. మన ఇరువురి దేహాలు పంచభూతాలతో చేయబడినవే. మన ఇరువురం అఖండమైన ఆత్మస్వరూపులం. భయపడకు తమ్ముడు. ఇవ్వు తమ్ముడు ఆ తంబాకు, ఇవ్వు. నేను చాలా అలసిపోయాను. అయితే తీసుకోండి మహారాజు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. అంతా మీ దయ స్వామి. ఓ భారతదేశమా, ధైర్యం విడనాడకము. ఓ భారతపుత్ర, ధైర్యం వహించుము. ఈ పుణ్యభూమి పవిత్రమైనదనే చాటు. నేను భారతీయుడను,
ప్రతి భారతీయుడు నా సహోదరుడని సగర్వంగా ప్రకటించు. మూర్ఖ భారతీయుడు, దేన భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు నా సహోదరులని ఎలుగెత్తుచాటు. భారత భూమి నా మహోన్నతమైన స్వర్గం, భారత శ్రేయమే నా శ్రేయమని ప్రకటించు. ఓ మహేశ్వర, ఓ లోకేశ్వరి, నన్ను పూర్ణ మానవత్వంతో కూడిన మనిషిగా తీర్చిదిద్దుము. నాలోని దౌర్బల్యములను తొలగించి నన్ను ధీరునిగా చేయమని అహర్నిశలు ప్రార్థించు. ఇలా సన్యాసిగా దేశదేశాలు తిరుగుతున్నాను, ప్రజలకి ఉపదేశాలు ఇస్తున్నాను, వాళ్లతో కలిసి జీవిస్తున్నాను. కానీ ఏం లాభం చెప్పు, వీళ్ల దుఃఖాన్ని బాధల్ని దూరం చేయలేకపోతున్నాను. అమ్మా, నాకు శక్తినివ్వమ్మా, వీళ్ల ముఖంలో చిరునవ్వు తెప్పించమ్మా, వారికి సేవ చేసేలా ఆశీర్వదించమ్మా. ఇవన్నీ జరిగేలా అనుగ్రహించమ్మా. జై మాతా.